దిక్కుమాల ఫోన్ ఒకటి వచ్చిందండి. అప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ లోనే ఉన్నాడండి. అదండి. ఏంటా ఫోన్? ఈసారి నాకు టికెట్ ఇవ్వరట. ఎవడా కూసింది? మన పార్టీ ప్రెసిడెంట్ బిఏ. ఓసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకు రెండోసారి ఇవ్వరట. అందులోనూ బలహీన వర్గాలకే ఇస్తారట. ఏడు సార్, చూడు దశకంఠరావు, ఈ పావురాలకి ఈ నూకలు ఎందుకు వేస్తున్నాం? అయ్యి మన మాట ఎంటయ్యాను. అయ్యే మన కళ్ళు పొడవాలనుకున్నాయనుకో, పీకు నువ్వు చంపేస్తాం, కూరండుకు తినేస్తాం, పార్టీ అయినా అంతే. ఒరే రావుడు, ఆ వెంకటేశ్వరరావుకు ఫోన్ కలిపొట్టరారా. అట్టాగానండి. హలో, ఎవరు? ఆ వెంకటేశ్వరరావు, నేను పిచ్చిదోర్న మాట్లాడుతున్నాను. ఏంటి, మా దశకంఠరావుకు టికెట్ లేదన్నారంట? ఆహా, ఇక్కడ మేము నిర్ణయం తీసేసుకున్నామయ్యా, మా క్యాండిడేట్ దశకంఠరావే, రేపే నామినేషన్ వేయిస్తున్నాం. ఇదిగో, నేను చెప్పినట్టు జరగకపోతే నా సంగతి మీకు తెలుసు కదా. ఈ చుట్టుపక్కల జిల్లాలో మన పార్టీ గెలవదో గెలవనివ్వను. అర్థమైందా? గుర్తుంచుకో.
దశకాంత్ రావు నీ పని మీద నువ్వు ఉండు. అలాగే పిచ్చి దొంగ. నమస్కారం. ఏంటి నమస్కారాలు సోకరసంలో ఉన్నాయి? ఈసారి కూడా టికెట్ దశకాంత్ రావు గారికి ఇప్పించారంటగా. నీకు ఇప్పించమంటావా? మాకు టికెట్ ఎందుకు మహాప్రభు? మీకు సేవలు చేసుకునే భాగ్యం ఉంటే అదే చాలు. కాకపోతే అవకాశాలు ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వాలని. నోరు మొయ్యండిరా, మనందరికీ వ్యాపారాలున్నాయి, మనకు రాజకీయాలు అచ్చిరావు. రెండు సార్లు దశకాంత రావు నెగ్గించేశాం, మూడోసారి కూడా నెగ్గించేస్తాం, మినిటర్ను కూడా చేసేస్తాం. మానవుడు మినిటర్ అయితే పేరు ఆడిదే కాని పరిపాలన అంతా మందే కదా. ఏమంటారు? అనకపోతే పుచ్చులు లేచిపోతాయి, మీ దొంగ వ్యాపారాలన్నీ మూతపడిపోతాయి. గుర్తుంచుకోండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరజాతి సమస్తం పరపీడన పరాయణం. నా భాష మీ అందరికీ అర్థమైపోయేది అనుకుంటాను. ఓం గురుదేవో భవ, ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడాన్ని భూమి భారతిని. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా నా పాస మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. అర్థం కానట్టు బాయ, లేచి నిలబడిపోయారు. నా మాటిని ఆ భాష వదిలేసి మన భాష మాట్లాడు. నుర్మిజనాయల, ఇప్పటికి నన్ను రెండు సార్లు ఎన్నుకున్నారు. నా మీద అభిమానంతో ఎన్నుకున్నారు, నా మీద గౌరవంతో ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటిసారి నేను ఏం చేశాను? రెండు సినిమాలు కట్టుకున్నావు. చెప్పారు బాబు, ఇంకా 6 థియేటర్లు ఉన్నాయి. అదే నా మీటింగ్ లేనేసరికి అప్పోజిషన్లందరూ అలెత్తిపోయి నా మీటింగులకి నా మనుషులు రానియకుండా చేసేసి కొందరి చేత కారుకూతులు కూరుతున్నారు. నేను రెండోసారి గెలిచినప్పుడు ఏం చేశాను? ఏం చేశాను? ఏం చేశావా? గవర్నమెంట్ భూములని సొంతం చేసుకున్నావు. ఓ కారుకూతులే కూరుతున్నా. ఎవరేంటి కారుకూతలు? మీవి కారుకూతలు, మీరు కూస్తున్న కారుకూతలు. కిందసారి మీటింగ్ లో కూడా ఇలాగే చెప్పారు, నీ మీటింగ్ రావడం మాదే బుద్ధి పొరపాటు. తెలుగుదేశపు ప్రజలారా, నా తెలుగు గడ్డ నాటి బొడ్డున పుట్టిన బిడ్డలారా, గడ్డలారా, నా వాగ్దానాలు వినండి. అది వెళ్ళిపోతున్నారు బాయా. అయితే నా బిడ్డలకు నా భాష ఇంకా అర్థమైనట్టు లేదు. ఎవడయా నీకు చెప్పింది మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలేమని? మరి మీటింగ్ నెట్టకపోతే ఎలా? ఇదండి వరస. వద్దు బాయ, ఉపన్యాసాలు చెప్పినోడు ఎవ్వడూ పట్టుమని 10 కాలాల పాటు బతకలేదు. గాంధీ గారి బతుకు అట్టగా అయిపోయింది, ఇందిరాగాంధీ బతుకు అట్టగా అయిపోయింది అంటే ఎన్నాడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదండి. బా మర్తే, నువ్వు నోరుమి. నేను పల్లగుద్ది మాట్లాడకపోతే జనం మనకు ఓట్లేలా గుద్దుతారు అని నా భాష మీకు అర్థమైపోయింది అనుకుంటాను. దశకంఠ రావు, నువ్వు బల్లల పగల కొడితేనో మైకులు ఎర కొడితేనో జనం ఓట్లేరు. ఆ జనానికి మనం వాగ్దానాలు చెప్పకపోతే ఎలా? అసలు మనకు జనంతో పనేంటి? పందులకి పశువులకి ఓట్లు ఇవ్వలేదు కదండి. ఊరికి కెలక్ ఆ జనమే మనకు ఓట్లేసేది. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. నా భాష మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది అర్థమైంది. ఈ నియోజకవర్గంలో ఉన్న జనమే మనకు ఎందుకు ఓటేయాలి? మనకి ఎవరు ఓట్లేయాలో వాళ్ళు వేస్తారో, వాళ్ళు ఎలా రావాలో అలా వస్తారు. ఆ లారీ లాపండి, వెళ్ళండి. ఎవడ్రా ఈ పిచ్చి దొర? లారీ లాపిన పిచ్చి నాకుడికి ఎవడ్రా? ఎస్పీ గారండి. పోలీసోడికి ఇంత ధైర్యమా? ఉండకూడదు, కబురెట్టండి. ఉన్న పరంగా ఆయన దశకంఠ రావు ఇంటికి రమ్మన్నాను చెప్పండి. ఏమిటి పిలిపించారట? మీతో కలిసి పేకారుకుందామని. లేకపోతే ఏంటండి, ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఓ పెద్ద మనిషి ఎందుకు పిలుస్తాడు? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని. చెప్పండి. నిన్నలా నిలబెట్టి నేను ఇలా కూకుంటే బాగోదు బా మర్దే. ఏంటి బాయ్యా? ఆ కుర్చీ. చెప్పండి. ఏడి మీద ఉన్నట్టున్నావు, చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు, గుండె చల్లపడిపోద్ది బా మర్దే. ఏంటి బాయ్యా? ఓ కూల్ డ్రింక్. ఏయ్ కూల్ డ్రింక్ పట్రా. ఎస్పీ గారు, ఈ ఊళ్ళో పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా? ఊరి చివరిలో. అది ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పవర్ అంతా దశకాంత రావు గారి ఇంట్లో ఉంది. దీన్ని మేము ఇల్లు అనం, పవర్ స్టేషన్ అంటాం. ఎందుకంటే మొత్తం జిల్లాలో ఉన్న పవర్ అంతా ఇక్కడే ఉంది. రన్నింగ్ లో ఉన్న పవర్ని
చేత్తోడు ఆపేయాలనుకుంటే యాహం అవుద్ది. సాకుటి చస్తాడండి అదండి. సావును బతుకుని గురించి మనకెందుకు? మన ఇంటికి వచ్చారు, గౌరవంగా ఆ రణుముకులు చెప్పేయండి. ఏం లేదు, దశకంఠరావు పోటీ చేస్తున్నాడంటే 10 నామినేషన్లో 9 నామినేషన్లు వెళ్ళిపోయాయి, ఒక్కటి మిగిలింది. అది కూడా ఎగిరిపోయేదే. నీ సపోర్టా చూసుకున్నాడు ఆగిపోయాడు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అదేంటి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఎలక్షన్ లో అడిగిన సపోర్టు ఇతి డ్రెస్ చేసుకోవాలి. నేనెవరికి సపోర్ట్ చేయటం లేదే. చెయ్యకపోతే ఊళ్ళోకి వచ్చిన లారీలు ఆపేయమని ఎలాగ ఆర్డర్లు ఇచ్చావో. ఆ లారీలు మామూలు లారీలు కాదు, బయట ఊళ్ళ నుండి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి చేసే ప్రయత్నం. ఇది ఇప్పటిది కాదు, మా తాత ముత్తాతల కాడి నుంచి ఇలాగే జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టే ఆపు చేయించాం. ఈ గొడవ అంతా ఎందుకండి? మీకేం కావాలో తీసుకోండి, ఓ వారం రోజులు సెలవు పెట్టాలండి. వెళ్ళను, పోలింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. కూకు కూకు, అత ఆవేశపడతావెందుకు? వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పారు, నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు. నీ మనసుకు ఎట్ట తోత్తేట చేసేసి కూకు, చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు. ఎందుకయ్యా నెగ్గింది? నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవటానికి కారణం మీరు కాబట్టి. ఆయ్ ప్రతి వంట వెనకాల ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి. మా బాయ్ వంట అనుకోండి మీరు వంటోళ్ళండి, మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి, మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి. భలే చెప్పావయ్యా, దశ కంట్రోన్ కింగ్ ను చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నవను. ప్రస్తుతం ఈయన ఒట్టి ఎమ్మెల్యే, నేను హైదరాబాద్ వెళ్లి ఈయన్ కింగ్ ని అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను. అదెలా కుదుర్ది? మనకున్నది 50 మంది ఎమ్మెల్యేలేగా. ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంతమంది ఉన్నారు? ఓ 100 మంది ఉంటారండి, దాంట్లో 40 మందిని తోలుకొచ్చేస్తా. అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్. అంతమంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి. ఎందుకు రారు యాదవ, డబ్బురా డబ్బు. డబ్బు కమ్ముడవుతారంటారా? మీరు కాలే, మీకు లేనిదేంటి వాళ్ళకున్నదేంటి? అయినా ఒక కట్ట ఎక్కువ పడేస్తాం, చచ్చినట్టు దూ దూ అంటే వచ్చేస్తారు. అయినా మీకెందుకయ్యా, నోరు మూసుకుని చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తండి, తెంచమన్నప్పుడు తెంచండి, అంతే. ఈసారి కూడా మన పార్టీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి కారణం ప్రజలకు మన పార్టీ మీద ఉన్న నమ్మకం. ఇక ముందు కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన జీవితాలని నిస్వార్థంగా ప్రజాసేవకి అంకితం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా మన పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని తిరిగి అసెంబ్లీ నాయకుడుగా అంటే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించడమైనది. అందుకు మీ ఆమోదాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అది కుదరదు. ఏమిటి కుదరదు? ప్రతిసారి ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇక ఈ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే పనే లేదా? ప్రతిసారి ఆయన అంటే ఆయన కాకపోతే ఇంకెవరవుతారు? ఆయన ఫోటో పెట్టి ఆయన ఉపన్యాసం చెప్తేనేగా మనం గెలుస్తున్నాం. ఇదిగో యదాకోవలు చెప్పమాక, ఆయన మా నియోజకవర్గానికి రాలేదు, ఆయన ఫోటో మేమెప్పుడు పెట్టలేదు, మా వాళ్ళంతా నా పేరుతోటి నా డబ్బుతోటి నెగ్గారు. అంచేత ఈసారి ఏమైనా సరే దశకంఠరావును చీఫ్ మినిస్టర్ చేయాల్సిందే. కుదరదండి, దశకంఠరావు ముఖ్యమంత్రి అవడం ఏమిటి? ఓయ్ ఎక్కువ తక్కువగా మాట్లాడుకో, బోడి 300 ఓట్లతో నెగ్గో, తగ్గు తగ్గు. దొరవారు, మీ ధోరణి ఏం బాగుండలేదు, దయచేసి నా మాట వినండి. మనలో మనకి ఇలాంటి గొడవలు వచ్చాయని తెలిస్తే ప్రజల్లో చాలా చులకనైపోతామండి. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించండి.
కొన్ని మీరే చెప్పండి. నన్ను చెప్పమంటారా? సరే, వీళ్ళందరూ చెప్పినట్టు మీ పక్కన 100 మంది ఉన్నారు, నా పక్కన 55 మంది ఉన్నారు. అందుచేత ముఖ్యమంత్రి పదం మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సెకండ్ ముఖ్యమంత్రి పదం చూసారా? అదేనండి హోంమంత్రి, అది మాత్రం మా దశకంఠరావుకి ఇచ్చేయాలి అంతే. ఏంటి దశకంఠరావు హోమ్ మినిస్టర్? ఏటి ఆశ్చర్యపోతా, నీ ఇల్లేదో కూలిపోయినట్టు. అతను క్రిమినల్, అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నువ్వు ఉండవయ్యా, అతని మీద కేసు పెట్టింది ఎవరో? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరో? మన అందరమును. ఆయన ఇతరులా చేసుకుంటే పోతే, ఇదిగో దీనికి కూడా మీరు ఒప్పుకోకపోతే నేను మాత్రం పోతాను. లేవయ్యా దశకంఠరావు గారు. ఎందుకు అలా ఆవేశపడిపోతారు? కొంచెం ఉండండి. చూడండి, ఇంతవరకు నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా నా మీద నమ్మకంతో మీరు ఏమీ ఎదురు చెప్పకుండా అన్నిటికీ ఆమోదిస్తూ వచ్చారు. ఈసారి కూడా నా మాట వినండి. దశకంఠరావు అనే హోమ్ మినిస్టర్ చెప్పు. అమ్మడి గుమ్మడి అమ్మడి గుమ్మడి అమ్మడి గుమ్మడి అమ్మడి అమ్మో పిల్ల తేలు గుప్పింది జుంపులక్కడి చులుకు తులుకు జుంపులక్కడి చులుకు గుమ్మడి గుమ్ము పూస తేలు గుట్టింది జుంపులక్కడి చులుకు తులుకు జుంపులక్కడి చులుకు నడివిలోన గుట్టింది నరాలెక్కిపోయింది ఉడుపు చూసి కుట్టింది ఉడుపు కుట్టిపోతోంది చల్లార్చవేట
పాడి అబ్బో ఆశ చూడు చీ పాడు పిల్లడు అమ్మటి అమ్మో పిల్ల తేలుకు తిండి చుంపులక్కడి తులుకు తులుకు చుంపులక్కడి తులుకు కుమ్మడి కుమ్మో పూస తేలు కుట్టింది చుక్కులక్కడి తులుకు తులుకు చుక్కులక్కడి తులుకు నడివిలోన కుట్టింది ఆయన రాలెక్కిపోయింది ఒడుపు చూసి కుట్టింది ఉడుపు కుట్టిపోతోంది చుంపులక్కడి అప్పటి అబ్బో కొండ తేలు కుట్టింది చుంపులక్కడి తులుపు తులుకు చుంపులక్కడి తులుకు జంగిరి అబ్బో మొండి తేలు కుట్టింది చుంపులక్కడి తులుపు తులుకు చుంపులక్కడి తులుకు ఏమండి ఒక కిలో కందిపప్పు కట్టండి కిలో కందిపప్పు కట్టి ఇటు చూడు పది రూపాయల మొన్న పదేగా నిన్న మా గురువు గారు మంత్రి అయ్యాడుగా అయితే ఆయన ఎలత్తళ్ళకి మేము లత్తలు ఖర్చు పెట్టాం అయ్యన్నట్టు అవుతాయి పదని కిరసనాయలు ఉందండి స్టాక్ లేదు 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 అక్కడ పోతున్నారు కదండి కార్డు లేని వారికి స్టాక్ ఉంది కార్డు ఉన్నవారికి స్టాక్ లేదు వా 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 పని అయిందా అయిపోవచ్చిందండి అయిపోవచ్చిందని కోకునుంటే కాదు సాయంత్రానికల్లా సరుకు అందాలే అవసరమైతే ఇంకొకటి బట్టీలు ఎట్టండి ఏటా మళ్ళా చూస్తా కొట్టుదల్లా సరే ఐదు ఎన్ని లీటర్లు అవుతురా వంద లీటర్లు అండి అదేంటో అలా చూస్తారు ముందు పని కానివ్వండి ఈరోజు కలెక్షన్ ఎంత 300 అండి అరే ఏంటి బాయ్ ప్యాకెట్ వదిలేసి బాటిల్ అమ్ముతున్నావు ప్యాకెట్లో ఏముందిరా మధ్య బాటిల్ తాగి చూడు ఏమంటది ఎట్లానా చిల్లరవరా సరిపోయింది అదేంటండి టికెట్ 50 పైసలేగా రేట్లు పెరిగాయి గవర్నమెంట్ పెంచలేదు కదండి ఇది గవర్నమెంట్ బస్ కాదయ్యా ప్రైవేట్ బస్ మా అయ్యగారు ఎప్పుడు రేట్లు పెంచమంటే అప్పుడు పెరిగిపోతుంటాయి ఇది అన్యాయం ఏమిటి అందరూ అలా చూసి కొడుకుంటారు రండి కంప్లైంట్ చేద్దాం ఏ మీరు కంప్లైంట్ చేసిన అవసరం లేదు ఆ కంప్లైంట్ ఏదో మేమే చూసుకుంటాం గురు ఈ కేసు చూడు ఎవరో తీవ్రవాదులే ఉన్నాడు ఏంటి మేము నగరాలు చేస్తున్నావు సార్ చాలా దారుణంగా ఉంది సార్ ఏమిటి ఊరి పరిస్థితి ఐ సి మామూలు దారుణం కాదు సార్ మంత్రి గారి పేరు చెప్పి పిచ్చేదొరగారు పేరు చెప్పి అతను రౌడీలు ఊరిని తోచేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఏదో చేయాలి సార్ తప్పదా తప్ప సార్ మినిస్ట్రీ ఏం తీసేద్దాం అదేలా కుదురుతుంది సార్ అది కుదిరినప్పుడు ఇది కుదరదు సార్ మరి ప్రజలు వాళ్ల గురించి వాళ్లకే జాగ్రత్త లేనప్పుడు వాళ్లకు మనమేం చేస్తామయ్యా ఎన్నుకున్నారుగా కోరి కోరి మంత్రి గారిని అనుభవించని ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా రత్న కిరాణా స్టోర్ 500 బాలయ్య టీ స్టాల్ 300 కల్పలత ఫ్యాన్సీ స్టోర్స్ 400 రాజా మెటల్ స్టోర్స్ 600 ఏంటి బాబు ఈ రోజు నుంచి ప్రతి నెల మీరు డబ్బు కట్టాల్సిందే ఎందుకు కట్టాలి ఈ వీధిలో మీరు దుకాణాలు పెట్టుకోవాలి అంటే డబ్బు కట్టాల్సిందే అదే ఎందుకు కట్టాలి అని అడుగుతున్నాను ఎందుకు కట్టాలి అంటే పిచ్చేదొర గారు ఈ వీధిని పాట పాడారు కనుక అందుకని ఇదేంటి బాబు పాతికేళ్ల నుంచి ఈ వీధిలో దుకాణాలు పెట్టుకుని ఏటేటా మున్సిపాలిటీకి డబ్బు కడుతున్నాం మీకెందుకు కట్టాలి అది వేరు ఇది వేరు ఏది వేరు ఎందుకు కట్టాలి కట్టాల్సిందే మేము కట్టాం ఎందుకు కట్టవరా ఎవరెవరు డబ్బు కట్టలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించండి Thank you.
మీరు పోలీసులేనా? మీకు గుండాలకు తేడా ఏమిటి? ఎవరి అడ్రస్ పట్టుకుని వచ్చారు ఇక్కడికి? మీరు పిచ్చే దొరగారి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే అలాంటి వాళ్ళు ఆర్డర్లు జారీ చేస్తున్నారు, అధికారం చలాయిస్తున్నారు. మీకు గుండాలకు తేడా లేదు. వాళ్ళను తెగవలసిన వాళ్ళు మేపుతున్నారు, మిమ్మల్ని ప్రభుత్వం మేపుతోంది. నువ్వెవడరా మాకు చెప్పడానికి? ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్పీని, కృష్ణ చైతన్య ఐపీఎస్. ఎస్ సార్. వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఎస్ సార్. యు ఆర్ రైట్ మిస్టర్ కృష్ణ చైతన్య. ఊరినే కాదు పోలీసులు కూడా ఆ పిచ్చే దొరత చేతుల్లో పెట్టుకున్నాడు. వీ కాంట్ హెల్ప్ ఇట్. ఎనీవే ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాబు చెన్నై ఏది? పోతే నేను నేను లేను. నేనెవరిని? నీ నీడని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోమ్ మినిస్టర్ గారు మనూరు వస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. ఆయన మినిస్టర్ అయిన తర్వాత మనూరు రావడం ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఆయన కలవబోవడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. తమ్ముడు, హోమ్ మినిస్టర్ గారు అంటే ఎవరో తెలుసా? దశకంఠరావు గారేగా. ఈ రోజు మనం ఈ అన్నం తింటున్నాం అంటే అది ఆయన చలవే. బంగ్లా రెడీ సార్. బంగ్లాన? పాత ఎస్పీ గారు ఖాళీ చేసిన బంగ్లా. ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి ఆ బంగ్లాలో ఉండవలసిన అవసరం నాకు లేదు. అంటే మీరు ఇక్కడే ఉంటారా? నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, మనిషిని అయింది ఇక్కడే. నేను ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఇక్కడే ఈ దేవాలయంలోనే ఉంటాను. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. సకలాంధ్ర జన దౌర్భాగ్య దానవ సుంఠ. దానవ సుంఠ. దశకంఠ. దశకంఠ. సామాన్య జన దారుణ హింసా కారణ అపర రావణ. అపర రావణ. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. సహోదర స్వాగతం. పదవీ వ్యామోహ పరాయణ దౌర్భాగ్య నారాయణ. స్వాగతం సుస్వాగతం. స్వపరభేద రహిత శిక్షక ప్రభుత్వ ఆస్తుల భక్షక. స్వాగతం సుస్వాగతం. ఆశ్రిత జనహిత జననాశక పిత. తెల్లమ్మా, ఈ భాష ఇంటానికి చాలా బాగుందే. తెలుగు సోదరా తెలుగు. మన దేశం మన భాష మన దర్జ. విజేతవయ్యావు, స్వజాతిని నాశనం చేసే. బొత్తిగా అర్థం కావటంరా. తమకేమైనా అర్థమైంది ఏంటి? తామన గొప్పతనం గురించి చెప్తుంది. నువ్వేదో చాలా మంచి భాష మాట్లాడేస్తున్నావు. మీ అన్నయ్య స్థాపలకి సమావేశాలకి వెళ్ళేటప్పుడు కాసంత భాష రాసిపెట్టు. అందరూ శభాష అయినట్టు ఉండాలి. అలాగే రాసి పద్రజీవి. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఏంటి డిన్నర్కి కూడా యూనిఫామ్ తోటి వచ్చేసావు? డిన్నర్ అయినా పార్టీ అయినా మినిస్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు యూనిఫామ్ లోనే రావాలి. ఎవరు మంది? మా తమ్ముడండి. ఓ ఆడేనా ఈడు? ఊరిని ఎప్పుడో కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతుంటే చూశాను, ఇప్పుడు బోట్లతో తిరుగుతున్నావు. ఇదంతా మీ చలవే బాబు. నీ పేరు? కృష్ణ చైతన్య. మంచి ఎమోషన్ గా ఉంది. మనిషి కూడా ఎమోషనేనా? కాదండి, చాలా నెమ్మదస్తుడు. పిచ్చే దొరగారు రండి. రండి రండి రండి. వారు సారా కాంట్రాక్టర్ పిచ్చే దొరగారు. తీగడితే చాలు, సారా తాగేవుడు ఎవడైనా? మా కానుబాబుడు. నోటితో మా దొరగారు పేరు చెప్పుకుని నోటితో మందు వచ్చుకోవాలండి. మా బాయ్ ఉన్నారు కదండి, ఈరున్నారు కదండి, ఈరండి రైతే అండి. అంతెందుకు సార్? పార్టీకి ఎన్ను పోసరాలు చూడండి, అదండి. అయ్యగదు అయ్యగదు, నా గురించి మొక్క మొక్క. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన గారు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ ఉన్నట్టే లెక్క. నా బాస్ నీకు అర్థమైందా? అయ్యగదు అయ్యగదు, ఉండరా చూసుకో. ఈయన సిమెంట్ సుబ్బారావు అండి. ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా ఈయన కంపెనీ సిమెంటేనండి. ఈయన ఇంటికి మాత్రం ఏరే కంపెనీదండి. అంతెందుకండి? ఈయన ఉన్నాడు కదండి, మా బాయ్ ఉన్నాడు కదండి, ఈయనకి ఈయనండి హ్యాండిల్ అయిపోయిందండి. బాగా ఇదండి అదండి. విన్నావుగా చూసుకో. అయ్యగదు ఒక్క మొక్క. నువ్వు ఉండరా. వీడు వీడికి మద్రాసులో సినిమా యాక్టర్లు అందరూ తెలుసు. ఆయ్ వారానికి ఒకసారి మద్రాసు వెళ్తాడండి, వచ్చేటప్పుడు చక్కెర వేసుకు వస్తాడండి. షీల్డ్ అండి షీల్డ్. ఈడికి రెండు సినిమా వాళ్ళు ఉన్నాయి.
నంబా ఓరోసి. నా ఊక తెలిసి బుకింగ్ లో టిక్కెట్ అమ్మగా నేను చూడలేదండి. అంటే గవర్నమెంట్ పిచ్చిది కాదండి, అందుకే ఎప్పుడు ఒక ఆలు మూసి కోర్టులో ఉంచుద్దండి, ఒకటి రన్నింగ్ లో ఉంచుద్దండి. కాబట్టి ఈయన కూడా జాగ్రత్తగా చూసుకో. నా బాస నీకు అర్థమైందా? భయమావు బాయ్ పిలుతున్నాడు, బాయ్ పిలుతున్నాడు. నమస్కారం అండి. ఈవిడ సుశీల బాయ్. ఆయ్ ఈ ఊళ్ళో ఎక్కడ ఆడవాళ్ళ మీటింగ్ జరిగినా ఈవిడ గారు స్పీచ్ రాయమండి. పొరపాటున ఏ మొగోడన్న ఈవిడ స్పీచ్ అన్నాడు అనుకోండి, అంతే పడిపోయినట్టేనండి. అన్నట్టు ఈవిడ దగ్గర 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళందరూ ఈవిడ ఫ్రెండ్స్ అండి. ఈవిడ మా బాయ్ ఫ్రెండ్ అండి. కాబట్టి వీళ్ళందరినీ బాగా చూసుకో. నా బాస నీకు అర్థమైపోయినట్టులే. ఈయన మంత్రి గారండి, ఈయన ఎస్పీ గారండి, ఈయన డిఎజీ గారండి, ఈయన పిచ్చయ్య గారండి. దశరథ రోజు ఊరికి మన వాళ్ళందరూ తలకో పరిమిట్టు పెట్టుకున్నారు. ఆ కాగితాలన్నీ నాకు తెచ్చారు, నీకిమ్మనమని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళందరికీ పర్మిట్ వచ్చే బాధ్యత నీది. మీరు చెప్పాక తప్పుద్దా, అలాగే చేస్తాను. ఒరేవరే ఇద్దరు ఇటురండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తాను. రేపేమిట్రా? రేపు శుక్రవారం నాన్నా. చీ చీ చీ, నువ్వు చెప్పు. రేపు ఉగాది పెద్ద నాన్న. అందుకే నువ్వు ఎస్పీ కొడుకోయా, ఈ వ్యతమేమో గుమస్తా కొడుకయ్యాడు. ఇదిగా ఆ పండక్కే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తున్నాను. తీసుకోండి తీసుకోండి. అరే ఇద్దరు డ్రెస్సులు ఒకేలాగున్నాయే. కాదు, నా బట్టలాగే నీ ఉన్నాయి. ఏం కాదు, నావిలాగే నీవు ఉన్నాయి. అది కాదురా, రెండు ఒకేలా ఉన్నాయి. పదండి పదండి. అక్కయ్య. ఏమిటమ్మా? నీ మరిది గారు నీకోసం ఉగాది చెడు తీసుకొచ్చారు. నా కోసం అంటున్నావు, నీకోసం ఏం తీసుకురాలేదా? తీసుకొచ్చారు. అరే రెండు చీరలు ఒకేలా ఉన్నాయి. మన ఇద్దరం ఒకటేనని ఆయన అభిప్రాయం. ఏమిటి తమ్ముడు, నాకు నీలాంటి డ్రెస్ తీసుకొచ్చావు, నేనేమన్నా నీలా కురాణ్యా? ఏం పర్వాలేదు, ఈ ఇంట్లో రెండు కుటుంబాలు లేవు, ఒకే కుటుంబం ఉందని చెప్పడానికే మీ తమ్ముడి పనిచేశాడు. మమ్మీ మమ్మీ పెద్దనాన్న బట్టలు తెచ్చారు చూడు. హోటల్ బాగా నడుస్తుందా అండి? నడవకుండా ఉండడానికి ఇది ఏమన్నా దున్నపోతూ అట్లా మగ మహారాజు హోటలు అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. మీరు కస్టమరా ప్యాసింజరా? ఆ రెంట్కి తేడా ఏమిటో? కస్టమర్ అయితే ఆర్డినరీ రూము, ప్యాసింజర్ అయితే స్పెషల్ రూము. స్పెషల్ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం అనే వచ్చా. అయితే మరీ మంచిది. మీ పేరు చెప్పాలి. ప్రమోద్ కుమార్. ప్రమాదం కుమారా? ఇదేం పేరండి బాబు. అయినా నాకెందుకు గానీ సెలక్షన్ ఉందా నన్ను చెప్పమంటారా? మీరు చెప్తే నా సెలక్షన్ ఎలా అవుతుంది? నా మతి మండ, అది నిజమే. అడ్వాన్స్ ఇవ్వాలి మరి. సెలక్షన్ అయిన తర్వాత అడ్వాన్స్? అబ్బో గట్టి పిండమే, పోదాం పదండి. ఇది విజయవాడ వీర్రాణి. ఇదైనా నచ్చిందో లేదో చెప్పండి బాబు. నచ్చలేదు, ఇక్కడ జరిగేదేది నాకు నచ్చలేదు. చూసావా ఈ పేపర్ లో నీ బొమ్మ పెద్దది, కలర్లు వేశారు. అది సరే శివరంజని, ఎవడా జర్నలిస్ట్? ఆడి పేరు ఆడి వివరాలన్నీ నాకు పంపించు, నేను చూసుకుంటాను. రిక్షాలో వస్తున్నాడు, వాడేనండి. ఎల్లండి మరి. బై
ఎవరు మీరు? ఎందుకు సార్ చెప్తారా? దిగో. ఏమి చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేతిలో కలవ ఉంది కదా, నీ పేపర్లో బరబరా రాసేస్తే మా కర్రలతో దబదబా బాధాల్సి వచ్చింది. చూడు ప్రమోద్ కుమారు, అనవసరంగా ప్రమాదంలో పడ్డావు. ఇక్కడ జరిగింది మీరు ఎవరైనా చూశారేట్రా? ఆడవాళ్ళు ఏమైనా చూసి ఉంటారల్లా. ఏమా, నువ్వు కానీ చూసావా? అదే లేదండి, నేను వంట చేసుకుంటానండి. రాజకీయ నాయకులు జర్నలిస్టులకు ఎవరు మీరు? జర్నలిస్టులకు న్యాయం జరగాలి. జర్నలిస్టు పై జరిగిన దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. జరిగిందో చెప్పండి. ఒక జర్నలిస్ట్ ని నడు రోడ్డు మీద హత్య చేయబోయారు సార్. ఎవరు? కొందరు రౌడీలు. దేని గురించి? అతని పత్రికలో ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన మగమహారాజు హోటల్లో వ్యభిచారం జరుగుతోందని తన పత్రికలో రాశాడు. అందుకోసం అతన్ని వెతికి వెతికి ఈ రోజు ఉదయం పట్టుకుని హత్య చేయబోయారు. అతను చనిపోయాడు అనుకుని వాళ్ళు వదిలేశారు, కానీ ఇప్పుడు అతను హాస్పిటల్లో చౌబతుల మధ్య ఉన్నాడు సార్. మీరు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి సార్. అలాగే, తప్పకుండా. రండి. పొద్దున్నే నేనండి మినిస్టర్ గారికి ఫోన్ చేశానండి, ఆయన ఇంకా లేవలేదు. మినిస్టర్ గారికి మేడం గారికి బంధుత్వం అండి. ఎలాంటి బంధుత్వం? చాలా దగ్గర. వచ్చిన పని ఏమిటో చెప్పండి. అదే, రాత్రి హోటల్ మూస్తారు కదా, మా ప్రిస్టేజ్ పోయినట్టుంది. అందుకని మీరు ఆర్డర్ ఇచ్చేసారనుకోండి, మళ్ళీ తెరిచేస్తాం. హోటల్ ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. మీరు ఆడవాళ్ళు అయ్యండి, ఆడవాళ్ల గౌరవాన్ని తీసే స్థాయిలో ఆ హోటల్ నడుపుతుంటే ఆ హోటల్ నేను తెరిపించాలా? అదేమిటండి, హోటల్ అన్నాక ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారో మాకేం తెలుసండి. బాబు, రేపటి నుంచి మా హోటల్కి ఆడాలనండి, అసలు రానివ్వండి. కోట్లు ఖర్చు పెట్టి హోటల్ కట్టానండి. తెలుసు, ఆ కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలుసు. అయ్యో బాబాయ్, అది నా డబ్బేనండి. టూరిజం డెవలప్ చేస్తామని మీకున్న పరపతినంతా మంత్రుల మీద ఉపయోగించి, మంత్రులకున్న పలుకుబడినంతా అధికారుల మీద ఉపయోగించి, లక్షలకు లక్షల లోన్ శాంక్షన్ చేయించుకుని అది మీ సొంత డబ్బులా సొంత ఆస్తిలా చెలామణి చేసుకుంటున్నారు. నేను ఈ స్థానంలో ఉండగా ఇటువంటి నీచమైన పనులను సహించను. మన సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, వాటన్నిటినీ మీరు హోటల్ గదుల్లో నగ్నంగా నిలబెట్టి హత్య చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? అది కాదు. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నాతో ఇంకేం మాట్లాడద్దు. దీనికి సమాధానం నేను కోర్టులోనే చెప్తాను. చిచి, నీకు బుద్ధుందా? నేను అప్పుడే అన్నాను, మంత్రి గారు ఉండగా ఇక్కడికి ఎందుకని. పదం పద. నేనేమన్నా కలగన్నానా? నీ లైఫ్ లో ఒక ఆఫీసర్ చీకొట్టడం ఇదేగా మొదటిసారి. పదం పద. నువ్వును అని ఏ శ్రీకాకుళం తోయించేస్తాను, గొడవ తిప్పొద్ది. తొందర పడకు, మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ ఇచ్చిందన్నా ఇరిపించుకోలేదంటే ఆడు మామూలు ఆఫీసర్ ఉండడు, చాలా చిట్ ఆఫీసర్ అయి ఉంటాడు. మనం పదవిలోకి వచ్చిన వెంటనే గబాల్లో ఒక ఆఫీసర్ మార్చేసామనుకో, పెజానీకు రివర్స్ అయిపోద్ది. పెజానీకు రివర్స్ అయిపోయిందనుకో, మన మీద ఎవర్సన్ వచ్చేస్తుంది. మన మీద ఎవర్సన్ వచ్చేసిందనుకో, ప్రతిపత్యం మన మీద ఎగిరిపడిపోద్ది. అంచేత అని మార్చే ప్రసక్తే లేదు. నా భాష నీకు అర్థమైపోయింది అనుకుంటాను. అయ్యా బాబోయ్,
డ్రైవర్, ఈ ఫ్లవర్ బొకేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాకెవరో ఒక అమ్మాయి ఇక్కడ పెట్టేళ్ళింది సార్. అమ్మాయి? ఎవరా అమ్మాయి? తెలీదు సార్. సరే కార్ పోని. బయటకు పోని డ్రైవర్, బయటకు పోని డ్రైవర్. నీకే చెప్పేది, బయటకు తెప్పమంటుంటే. స్టాప్ ఇట్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? దిగు, కిందకి దిగు. ఎవరు నువ్వు? ఐఎమ్ యువర్ స్వీట్ కిస్. స్వీట్ మిస్? మిస్? మిస్ ఫ్లవర్ బొకే. ఓహో, ఆ ఫ్లవర్ బొకేస్ అన్ని నీవేనన్నమాట. ఒక కిస్ ఇస్తారా? ఏమి సార్, ఒక లవ్లీ మిస్ ఒక స్వీట్ కిస్ అడితే ఏమంటారు? ఒకటి దిస్ ఇస్ కాల్డ్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఉన్నది
వయసేమో ఎగురుతున్నది మనసుకు వయసు తోడు ప్రేమకు పెళ్లి తోడు బల 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 బోలు రే బోలు రే రెండు మూడవగానే వాలిపోయావు లెఫ్ట్ రైట్ కొట్టగానే తోలిపోయావు మంత్రం వేశావా యంత్రం తిట్టావా బల 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 బోల్లోనే బోల్లోనే బల 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 బోలో రే బోలో రే ఈ రోజు నుంచి నువ్వు అమ్మాల్సిన రేట్లు ఇవి. పొరపాటున మళ్ళీ వీటి మీద కాగితాలు అంటించావో నువ్వు ఉండే చోటు ఇది కాదు, జైల్ సెల్. కార్డు ఉన్నవారికి స్టాకు ఉంది, కార్డు లేని వారికి స్టాకు లేదు. అలాగే బామర్దే. ఏంటి బాయ్యా? ఏంటి ఊరు ఊరంతా వచ్చేసింది? మరేం లేదు బాబు, మనోడనే వాడు ఒక్కడు నిలబడలేకపోతున్నాడు ఊళ్ళో. అసలు అక్కడ ఉండడానికి లేదండి. ఎవడెవడు? ఇంకెవడు బాయ్యా, ఆ ఎస్పీ గారే కనపడ్డ పెతోడిని పిలిచి, ఏం బాబు నువ్వు మంత్రి గారి తాలూకా అని అడుగుతున్నాడు. ఆయ్ అన్నాడు అనుకో, అది బొంకిలు రగ్గొట్టి బొక్కలు దోసేస్తున్నాడు. కాదండి అన్నాడు అనుకో, అరికి దండేసి దండ పెట్టి జీబెక్కించి మరీ మర్యాదగా ఇంటికి పంపించేస్తున్నాడు. ఇది బాయ సింపుల్ గా మన పవరం. నీ పేరు చెబితే చాలు, భూమికి ఎరగొట్టేస్తున్నాడు. మీరు ఎలాగైనా సరే వాడు పట్టుబట్టక తప్పదంటున్నాడు. బాబు అప్పుడే నా హోటల్ సీలేసి 6 నెలలు అయింది. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియడం లేదు. నా బిజినెస్ అంతా పోయింది. ఇంక మేము ఈ ఊళ్ళో ఉండలేము. ఎలాగైనా సరే మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేయించాలండి. కంగ్రాచులేషన్ సార్, మీరు మీ మంత్రులు మీ శాసనసభ్యుల ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించడానికి తీసుకున్న నిర్ణయానికి మా హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా నైతిక బాధ్యత. పదవుల్లోకి రాకముందు మా ఆస్తులేమిటో, వచ్చిన తరువాత మా ఆస్తులేమిటో అన్ని వివరంగా ప్రజలకు చెప్పి నిస్వార్థంగా మా బాధ్యతను మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నామని ప్రజలకు తెలియచెప్పడమే మా పార్టీ ధ్యేయం. అవును, మీ పార్టీ అధ్యక్షులు ఆస్తి వివరాలు ప్రకటించారు, మరి మీ ఆస్తి వివరాలు ప్రకటిస్తారా? మేము ఈ కుర్చీలో కూకున్నప్పుడే ప్రకటించాం. మరి ఏ పత్రికలోనూ రాలేదే. అప్పుడు మీరు ఇంకా ఉద్యోగంలో చేరుండరు. అయ్యా, మీరు రాజకీయంలోకి రాకముందు నుంచే నేను ఈ ఉద్యోగంలో ఉంటున్నాను. మీ ఆస్తి వివరాలు నేను ఏ పత్రికలోనూ చదవలేదే. అంతవరకు ముయ్యండి, పత్రికల్లో వచ్చాయని నేను అనటం లేదు, ప్రకటించాను అన్నాను. నా బాసం మీకు అర్థమైందా? ఎప్పుడు ప్రకటించారు, ఎలా ప్రకటించారు? కాగితం మీద రాసి దాన్ని కవర్ లో పెట్టి దాని మీద సీలేసి. మీ దగ్గర దాచుకున్నారా? ఇదిగో, నేను నీతి నిజాయితీ గలవని కాబట్టి, ప్రజాప్రతినిధిని కాబట్టి ఆ సీల్డ్ కవర్ ని మా పర్సనల్ సెక్రటరీ దగ్గర ఉంచాను. రాత్రైనా పగలైనా పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా మీరు మా పర్సనల్ సెక్రటరీ దగ్గర వెళ్ళొచ్చు, ఆ కవర్ ను చూసుకోవచ్చు. కవర్ మట్టుకే చూపిస్తారా? ఏమిటి ఎదిగి ప్రసంగం? మా సెక్రటరీ దగ్గర ఇచ్చాను, ఎప్పుడో చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా మా భాష మీకు అర్థం కాలేదా? తప్పకుండా సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన కవరు అందజేస్తారా? సారీ, అది భద్రంగా మా సెక్రటరీకి ఇచ్చాను. హోమ్ మినిస్టర్ గారి సెక్రటరీ గారి పర్సనల్ సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన కవర్ మీ దగ్గర ఉందట, ఒకసారి అందజేస్తారా? క్షమించండి, అది మా అసిస్టెంట్ సెక్రటరీకి ఇచ్చేశాను. హోమ్ మినిస్టర్ గారి పర్సనల్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారి కింద సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన సీల్డ్ కవర్ మీ దగ్గర ఉందట, ఒక్కసారి అందజేస్తారా? సారీ అండి, నేను చాలా డిసిప్లిన్డ్ గా ఉంటాను. సెక్రటరీ గారు ఆ కవర్ ఇచ్చిన రోజునే నేను పోస్ట్ చేశాను. ఎవరికి పోస్ట్ చేశారు? ఆ కవర్ మీద 6.5 కోట్ల ఆంధ్రప్రదాని కనుకను రాసింది, వాళ్ళకి పోస్ట్ చేశాను. వాళ్ళు ఈ పాటికి అవరు అందుకుని చదువుకుని వాళ్ళు తెలుసుకుని సంతోషించే ఉంటారు. మీరేమంటారు? గుడ్ మార్నింగ్. ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. ఎవరో ప్రమాదంలో చిక్కున్నారని ఫోన్ చేశావు? మా మేడం గారేనండి. ఆవిడ డేంజర్ లో ఉంది, ఎవరు రక్షిస్తారని ఆలోచిస్తే మీ పేరు చెప్పింది, అందుకే నేను మీకు ఫోన్ చేశాను సార్. అదిగో ఆవిడ అక్కడ ఉన్నారు సార్. మేడం, మీరేనా ఫోన్ చేయించారు? అవును.
మీరేదో పెద్ద డేంజర్ లో ఉన్నారన్నారు, ఏమిటది? మామూలు డేంజర్ కాదండి, చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాను. నువ్వా? అదేమిటండి, కుక్కను నక్కలో తీసి పారేసినట్టు నువ్వా అంటారు? నేను ఆయా భారతి. సో వాట్, మీరు నాకు ఫోన్ చేయటం, నా వెంట తిరగటం తప్ప వేరే పని పాట లేదా? నేను ప్రమాదంలో ఉన్నానని పిలిస్తే వచ్చి పని పాట లేదని అడుగుతారేమిటి? ఏటా ప్రమాదం? నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. దేనికి? ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటుంది? ఎప్పుడా? కన్ను మిన్ను కానకుండా పెళ్లికి ముందే ఒళ్ళు పాడు చేసుకున్నప్పుడు. చచ్చా, అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కు వచ్చే మొట్టమొదటి ఆన్సరే ఇది. ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనుకోండి, అతని వెంట కుక్కలా పడిందనుకోండి, అయ్యో కుక్కలా విశ్వాసంగా వెంట పడుతుందని చెప్పి దాని మెళ్ళో బెల్ట్ వేసి చైన్ వేసి ఇంటికి తీసుకెళ్లి కట్టేసి ప్రేమతో పాలు పోస్తారా? లేకేదో కుక్క వెంట పడుతుందని చెప్పేసి మున్సిపాలిటీకి ఫోన్ చేసి వ్యాన్లో తెంచేస్తారా? ఏం చేస్తారు, ఏం చేస్తారు, అసలు ఏం చేస్తారు చెప్పండి. అది కుక్క ధోరణి బట్టి ఉంటుంది. పిచ్చి కుక్క అయితే మున్సిపాలిటీ వ్యాన్లో తోయించేస్తాను. మంచి కుక్క అయితే? మంచి కుక్కలు రోడ్డు మీద వెంట పడవు. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇక్కడ కాదు, అక్కడైతే బెటర్ గా ఉంటుంది. అంటే బీయింగ్ పోలీస్ ఆఫీసర్ చేసుకుంటానంటే చేసుకోమంటున్నారా? నిజంగా చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాను. లెటర్ లో మీ గురించి రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటాను. మీ గురించే? నా గురించా? అవును, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను, ప్రతి నిమిషం మీ వెంట పడుతున్నాను. మీరు మంచి పని చేసినప్పుడల్లా మీ ఫ్లవర్ బొకే పంపిస్తున్నాను, కానీ మీరు ఒక పువ్వు కాదు కదా, కనీసం ఒక నవ్వు కూడా నా మీద విసర్జలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు బ్రతకాలి చెప్పండి? నువ్వు నన్ను నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నన్ను అంటారేమిటి? అసలు మీరేం అనుకుంటున్నారు? డారింగ్, డైనమిక్, డాషింగ్ హీరో కావచ్చు. నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది మరొకటి కూడా ఉంది, రా. కమిన్ భారతి. జానకి రా, టైం అయింది. వస్తున్నానండి. భారతి, మా అన్నయ్య వదిన. నమస్తే. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అబ్బే ఏం లేదు, ఊరికినే. ఈ అమ్మాయి దశకంఠరావు గారు తెలియదు, కూర్చోమ్మా, మేము అలా బజార్కి వెళ్ళి వస్తాం. ఈయన మీ బ్రదరా? ఓన్ బ్రదర్? ఓన్ డాడీ. మీ అన్నయ్య గారు అబ్బాయా? మిమ్మల్ని డాడీ అంటే డాడీ ఒకటి కాదు, మా అబ్బాయే. చే జోన్ జోక్. సుధా, మా ఆవిడ సుధా. నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి రావటానికి ముందు వరంగల్ లో పనిచేసేవాడిని. ఆ ఊళ్ళో ఒక రోజు ఎంత పొగరే నీకు, నన్నే తిడతావటే ఇంతమంది ముందు. ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు నన్న మాట అన్నావు? అంతమంది ముందు నిన్ను రేప్ చేస్తానే, వీళ్ళల్లో ఏ మొరగాడు నిన్ను రక్షిస్తాడో అది చూస్తానే. పట్టుకోండి.
అలా గంగులు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటికి రాగానే ధర్మానికి గంగులు కక్షకి నా భార్య శుద్ధకాళ్ళు బలైపోయాయి. రావుడు తాళాలు లేవు. వద్దమ్మాయి గారు, మీరిప్పుడు డ్రైవ్ చేసే పరిస్థితుల్లో లేరు. నా మాట వినండి. షట్ అప్. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నువ్వు నాకు చెప్పాలా? నేనెవరో తెలుసా? పిచ్చే దొర ముద్దుల కూతుర్ని. అసలు గాంధీనగర్ లో కార్ యాక్సిడెంట్ జరిగింది బాబు. అది నేను చేశానని వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు బాబు. ఎవరు చేశారు యాక్సిడెంట్? పిచ్చిదర్ గారు అమ్మాయి బాబు. బాగా తాగి ఎవరో కుర్రాడి వేసుకుని యాక్సిడెంట్ చేసి కారు పెట్టి వెళ్ళిపోయింది బాబు. ఏది, ఆ అమ్మాయిని పిలిపించలేదా? పిలిపించారు సార్, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? 5-6 సార్లు ఫోన్ చేశాను సార్. మన కానిస్టేబుల్స్ కూడా అక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి రోజు 10 గంటలు కానీ లేవదంట. ఓహో, ఆవిడ టైమింగ్ ప్రకారం మనం ఇంట్రాగేషన్ ఫిక్స్ చేయాలన్నమాట. పోలీసు వ్యవస్థకి ఇలాంటి దురవస్థ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్, 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 సార్ వచ్చేసారు సార్. ఎవరు? పిచ్చిదర గారు వచ్చేసారు సార్. డిఐజీ ఐజీ వచ్చినట్టు కంగారు పడి మాట్లాడతావేంటి? ఆయన ఎప్పుడు మన పోలీస్ స్టేషన్ కి రాలేదు సార్. నా పేరు పిచ్చయ్య దొర. తెలుసు, మంత్రి గారింట్లో కలుసుకున్నాం. గుర్తుంది. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టాక నేనింతవరకు ఎప్పుడూ పోలీస్ స్టేషన్ లో కాలు పెట్టలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని నేననలేదు. నన్ను రమ్మన్నా నా బిడ్డను రమ్మన్నా ఒక్కటే. నేరం చేసిన వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. నా బిడ్డ ఏ నేరం చేయలేదు. అది చెప్పవలసింది మీరు కాదు, కోర్టు. ఏంటి, కోర్టుకి ఎక్కుతావా? ఆహా, దీన్ని కోర్టుకి ఎక్కుతావా? అంటే ఈ పిచ్చి దొర కూతురునే కోర్టుకి ఎక్కుతావా? ఎక్కువగా మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళి కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు దీని పక్కన నేను ఉండాలి. వీల్లేదు, ఈ అమ్మాయిని మేము ఇంట్రాగేట్ చేయాలి. నేను పక్కన లేకుండా అది పచ్చి మంచినీళ్లు కూడా తాగదు. ఎక్కువగా మాట్లాడుతున్నా. ఇంకొక మాట మీరు మాట్లాడితే కానిస్టేబుల్ చేత బలవంతంగా బయటికి గెంటించాల్సి వస్తుంది. ఎవడాడు ఈ స్టేషన్ లో నన్ను మెడబట్టుకుని బయటికి కంటే తమ్ములు ఉన్నవాడు ఎవడాడు? గెట్ అవుట్! గెట్ అవుట్! షట్ అప్ అండ్ గెట్ అవుట్! గెట్ అప్! షట్ అప్! నన్ను పట్టుకోకండిరా, నన్ను వదిలేయండిరా. నేను ఎవడో మీకు తెలియదురా. ఒరే ఒరే, ఈ పిచ్చి దొర అంటే ఎవడో మీకు తెలియదురా. పిచ్చి కుక్కరా రే, దచ్చకంటారు హోమ్ మినిస్ట్రీ చేసింది నేనేరా. రే, ఆ అడే నా చేతుల్లో కీలు పంపరా. చూద్దురుగానరా, చూద్దురుగానరా. దచ్చకంటా, దచ్చకంటా, దచ్చకంటా. ఏటి అర్ధాంతరంగా వచ్చేశారు?
నువ్వు నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడివి. అసలు నీ రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవరు? నిన్ను మంత్రిని చేసింది ఎవరు? నిన్నంతెత్తు పెద్ద వాదాలు నిలబెట్టింది ఎవరు? నేనేనా? నేనేనా? మరి నువ్వు నాకు చేసిన ఉపకారం ఏంటి? ఏంటి నువ్వు చేసింది? ఏంటయ్యా నువ్వు చేసింది? ఏదో తెలుసో తెలియకో నా కూతురు నిద్రమత్తులో ఎందుకు పనికిరాని ఐదుగురు యదవల మీద కారు ఎక్కిస్తే దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా యదవా? నన్ను మెడబట్టు గెండిస్తారా యదవా? నా కూతురు కోర్టు ఎక్కించి పెనాల్టీ కట్టిస్తారా యదవా? ఆ ఎదవ ఎదవలా పడి ఉండక ఎదవ పనులు చేస్తుంటే నువ్వు ఎదవనా ఎదవలా చూస్తూ ఊరుకుంటావా? అంటే నన్ను ఎదవని చేసినట్టే కాదు. వద్దు, నువ్వేం నాకు చెప్పొద్దు. నా ఊళ్ళో నేను ఎదవనైపోయిన తర్వాత నేను అక్కడ మీద నొప్పితే ఇక్కడ పనులు అవుతాయి అనుకునే పరిస్థితి పోయిన తర్వాత అసలు నువ్వేంటి నేనేంటి? ఇదిగా ఇదిగా దశకంటావు, ఇవాళ నుంచి నీకు నాకు ఉన్న సంబంధాలు తెంచేసుకోండి. నా సపోర్ట్ అంతా పిచ్చిదిరుగా చేసేసుకోండి. వద్దు, నువ్వేం చెప్పిన ఏం తెలుసుకోలేదు. ఆ ఎలక్షన్ టైంలో వచ్చిన 50 లక్షలు ఒక నెల ఇస్తావో, 2 నెలలు ఇస్తావో, 3 నెలలు ఇస్తావో నా ముఖాన్ని పడే లేదా కింద పడే నేను ఎరుకు పోతాను. పిచ్చిదిరుగారు, మీరు బాధపడటంలో తప్పు లేదు. మీ పొజిషన్ లో నేనున్నా అలాగే బాధపడతాను. జరిగింది దానికి సిగ్గుపడిపోతున్నాను. ఆయన తీసుకొచ్చి మీ అమ్మాయి కాళ్ళ దగ్గర పడేసి నేను చేసింది ఎదవు పని అని ఆడి చేసి క్షమాపణ చెప్పిస్తాను. అంతవరకు నాకు టైం ఇవ్వండి. సరే, అది చూద్దాం. మీరంతా నా మనుషులే అనుకున్నాను. మీరే నా మనుషులు నాకు కాకుండా చేస్తారా అంటున్నాను. లేదండి, వాడు ఎందుకు అలా చేశాడో తెలియదు. నేను ఒకసారి వాడితో మాట్లాడతాను. మాట్లాడటం కాదు, ఇది నా ప్రెస్టీజీ విషయం. నేను మంత్రిగా ఉండాలో లేదో ఇయ్యాలే తెలిపోవాలా? నేను మంత్రిగా ఉండాలంటే నేను చెప్పినట్టు అతను చెయ్యాలి. మీరేం చెప్తే అది చేస్తాడు. నేను వాడిని ఇక్కడికి తీసుకొస్తాను. తమ్ముడు, ఏమిటన్నయ్య? ఒకసారి నాతో ఎక్కడికి రా చెప్తాను. బాబు, ఆయ్ మా తమ్ముడిని తీసుకొచ్చాను. అయ్య గారితో ఒకసారి చెప్పు. బాయా బాయా బాయా. ఏమిటన్నయ్య ఇది? నువ్వు చేసిన పని ఏం బాగోలేదు. ఏం పని? నేను చెప్పిన పని. అది కాని పని. కానీ నాకు కావలసిన పని. అది అక్రమం. తర్వాత దాన్ని నీ క్రమం చేసుకుంటాను. అక్రమ మార్గంలో నడవడానికి కాదు, ప్రభుత్వం మమ్మల్ని నియమించింది. ప్రభుత్వం అంటే ఎవళ్ళు? మేవేగా? కాదు. మరి నువ్వా? కాదు. మరి ఎవళ్ళు? ప్రజలు. పెసలో పెసలో ఎవళ్ళా పెసలు? పార్లమెంటు భవనాల్లోను, అసెంబ్లీ హాల్లోను, జిల్లా పరిషత్ ఆఫీసుల్లోనూ కూకునేది ఆ పెసలా? కాదు. ఆ పెసల చేత ఎన్నుకోబడిన పెసా ప్రతినిధులం అంటే మేము. మేమే ప్రభుత్వం. మేము నియమించింది మిమ్మల్ని. నియమించిన ఈ ప్రభుత్వమే ఈ పని చెయ్యి అంటే అది అయిన పనో కాని పనో నీకెందుకంట? చెప్పిన పని నోరు మూసుకుని చెయ్యడమే నీ పని. చెప్పిన పని? ఎవరు చెప్పిన పని? మేము చెప్పిన పని. మేము ఇక్కడున్నది మీరు చెప్పిన పనులు చేయటానికి కాదు. చట్టం న్యాయం ప్రకారం ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని మంచికి రక్షణ, చెడుకు శిక్షణ కల్పించడానికి. విన్నావా శ్రీరామచంద్రమూర్తి? నువ్వు కాదు శ్రీరామచంద్రుడివి. ఆరు ఆరు శ్రీరామచంద్రులు. మంచి చెడు ఆరు సూత్తారంట. మంచికేదో రచ్చనిస్తారంట, చెడ్డకేదో దండనిస్తారంట. మరి ఇంకా మేమెందుకు ఉంటా? నాకు పేరు, దాని పక్కన ఓ మంత్రి పోస్టు, ఓ కారు, ఓ జెండా, ఓ బంగళ, ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇవన్నీ ఉంచుకుని మేమెందుకు ఉంటా? అసలు మేమెందుకు ఉంటా? ఏమిట్రా, ఏమిటి ఇదంతా? ఆయన ఏదో అడిగితే చేసి పెట్టచ్చు. అలా చేయకూడదన్నయ్యా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అయిపోయిందా నీ పెద్దరికం? అయిపోయిందా? అంతేనయ్యా, అందరికీ నేను సాయపడ్డవే తప్ప జీవితంలో ఏ యదవు నా కొడుకు నాకు సాయపడ్డు. అది నా జాతకు. బాబు ఆవేశపడకండి. పడి మాత్రం ప్రయోజనం ఏముంది? మనిషి సత్యాకి ఇంటెన్షన్ చేస్తే ప్రయోజనం ఏముంది? జరగాల్సింది జరిగిపోయింది, చేయాల్సింది చేసేశాడు, ముంచాల్సింది ముంచేశాడు. ఏం ముంచారు? ఎవరు ముంచారు? అనవసరంగా ఎవరి మీద కేసు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేయమంటే చేయాలా? అనవసరమా? ఎవరికి అనవసరం? నీకనవసరం అయ్యా, నీకనవసరం. అది దొరగారికి అవసరం, దొరగారు పార్టీకి అవసరం, పార్టీ నాకు అవసరం, నేను దేశానికి అవసరం, నేను మీ అన్నయ్యకి అవసరం, మీ అన్నయ్య నీకు అవసరం. అనవసరంగా కబుర్లు చెప్పకు. చేసింది నువ్వు ఎదవ పని. దశకంఠరావు గారు, నేను చేసిన పని విమర్శించే హక్కు మీకు లేదు. మీ హద్దులు మీరు మాట్లాడకండి, మీ స్థాయిని మరిచి మాట్లాడకండి. ఏటయ్యా ఏటి, ఇందాక నుంచి వస్తున్నాను నీ ధోరణే. ఏటి నీ స్థాయి? అసలు నీ స్థాయి ఏంటంట? ఆహా, ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నీ పోటీ పోలీస్ ఆఫీసర్ని రాష్ట్రంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేయగల స్థాయి ఆయనది. ఆయన దయాభిచ్చం మీద కుర్చీలో కూర్చోవలసిన స్థాయి నీది. అర్థమైందా?
నేను ఎవరి దయాభిక్ష మీద ఆ స్థానంలో కూర్చోలేదు. అవుట్ ఆఫ్ మై మెరిట్ అండ్ విత్ మై డిగ్రీ. మరి మేము వెళ్ళి అక్కడ కుర్చీలో ఎలా కూకున్నా ఉంటావు? ఇంట్లో నుంచి కుర్చీ కట్టుకుపోయి అక్కడ వేసుకుని కూకున్నా ఉంటావా? లచ్చలు లచ్చలు ఓ లచ్చలు లచ్చల జనం డబ్బాలో ఓట్లేసి నువ్వే మా నాయకుడిగా ఉండాలంటే అదిగో అప్పుడెళ్ళి అక్కడ కుర్చీలో కూకున్నావు. నాయన మేము ఎలక్టెడ్ పర్సన్స్, ప్రజల చేత ఎలక్టెడ్ పర్సన్స్. యు ఆర్ అన్ ఎలక్టెడ్ పర్సన్ బట్ ఐఎమ్ ఎ సెలెక్టెడ్ పర్సన్ ఫర్ ద పబ్లిక్ మైండ్ ఇట్. ఇన్నావా ఇన్నావా శ్రీరామచంద్రమూర్తి, అవర్స్ అన్ని ఈయన చేతుల్లోనే ఉన్నాయంట. ఈయన మాకంటే చాలా గొప్పరంట, అందుకని నేను ఏదనుకుంటే చేసేస్తారంట. దొరగారి అమ్మాయిని తీసుకెళ్లి ఆడెవరో సన్యాసనాకుడితో తాగి కారు నడిపి చంపిందని సెట్ చేశారంట. అది మీరు చూసి నోరు మూసుకొని పడి ఉండాలంట. ఓయ్ నిన్నే నీ తమ్ముడు చేసిన ఎదో పలికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోమని చెప్పు. ఎలా చెప్పు కృష్ణ, ఆ యాక్సిడెంట్ విషయం ఆయన వ్యక్తిగత విషయం, అందులో తలదూర్చడం తప్పు. వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పు. ఇది వ్యక్తిగత విషయం కాదన్నయ్య, చట్టానికి సంబంధించింది, న్యాయానికి సంబంధించింది. అయినా తీర్పు చెప్పవలసిన వాడివి నువ్వు కాదు. ఆ పని మనిషిగా చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అతని పట్ల మానవత్వం చూపించావు, వీళ్ల పట్ల రాక్షసత్వం చూపించావు. ఇది నీకు సంబంధం లేని విషయం. చేసిన దానికి క్షమాపణ చెప్పు. కృష్ణ చెప్పు. చెప్పను కృష్ణ. నేను నీ అన్నయ్యనన్న గౌరవమే నీకుంటే, నలుగురిలో నా పరువు తగ్గించాలని నీకుంటే క్షమాపణ చెప్పు. అన్నయ్య, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఏ తప్పు చేయొద్దురా అని చెప్పి, అంతేగాని అడ్డమైన వాళ్లకు క్షమాపణ చెప్పమని కాదు. నేను చెప్పను. విన్నావా విన్నావా శ్రీరామచంద్రమూర్తి పెగల్బాలు, అన్నం తినేసి సిజ్జుదిలిస్తే రాల్తాయే మెతుకులు, ఆ మెతుకులు తిన్న కుక్కకు కూడా ఆ ఇంటి మీద ఉంటారు విశ్వాసం. అసలు నిన్ను కాదుని నన్ను కాదుని ఏమీ కాదుని అసలు వాడు ఏంటంత గొప్ప. ఇదిగో మా అందరి ముందు నీ ముఖాన్ని సీకొట్టిపోయాడంటే వాడు నీకు తమ్ముడేటి, నువ్వు వాడికి అన్నేటి? ఇదిగో చెప్తున్నాను, ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఇక మీద నువ్వు కాని ఆడితో కలిసి ఉన్నావంటే నా ఇంటి గడప దొక్కడానికి లేదు. గుర్తెట్టుకో, నా బాస నీకు అర్థం ఉందనుకుంటా. వెళ్ళ జానకి. ఏమిటండి? సామాన్లన్నీ సర్దు. ఎందుకండి? ఊరు వెళుతున్నారా? కాదు, ఇల్లే విడిచి వెళ్ళిపోతున్నా. ఇల్లా? ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం ఏమిటండి? అదంతే, మాట విలువ లేని చోట మనిషి గౌరవం లేని చోట ఉండకూడదు. అసలు ఏం జరిగిందండి? నీకు అనవసరం, చెప్పింది చెయ్యి. ఏమిటన్నయ్య ఇప్పుడు ఏం జరిగిందని అంత తొందరపడుతున్నావు? నీకేం జరగలేదయ్యా, జరిగిందంత నాకే. నువ్వు సత్య హరిశ్చంద్రుడివి, గాంధీ మహాత్ముడివి, నీతికి ధర్మానికి కట్టుబడిపోయే సిద్ధార్థుడివి. మేమే తప్పుడు మనుషులం అని ఎవరన్నారు? అనాలా? మనిషిని చెప్పు తీసి కొట్టక్కర్లేదయ్యా. చీ అంటే చాలు, అంతకంటే ఎక్కువ చేసినట్టే. ఆ పెద్ద మనిషి ముందు నా మాటకేం గౌరవం ఇచ్చావు? నా గౌరవాన్ని నేను నిలిపావు. న్యాయాన్ని రక్షించవలసిన మంత్రి పదవిలో ఉండి అన్యాయాన్ని ప్రోత్సహించే మనిషి పెద్ద మనిషి ఎలా అవుతాడన్నయ్యా? ఏమిటా అన్యాయం? ఓ కుటుంబం కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఆ పిల్ల. ఆ పిల్ల చేసిన తప్పుకు ఆ పిల్లను శిక్షించవలసింది పోయి వేరే డ్రైవర్ని శిక్షించి మరో కుటుంబాన్ని నాశనం చేయమంటావా? ఇందులో కుటుంబ నాశనం ఏదేముంది? వాడిని పట్టుకుని కోర్టులో పెట్టేస్తే సరిపోతుంది. ఎంతో కొంత ఫైన్ వేస్తారు, అది కట్టేస్తే కేసు అయిపోతుంది. అన్నయ్య, ఆయన మీదున్న గౌరవంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ ఆయన అడిగింది తప్పని నీకు తెలియదా? నువ్వు చెప్పేది తప్పని నీకు తెలియదా? నువ్వు ఆ తప్పు చేయకపోవడం మూలంగా చచ్చిపోయిన వాళ్ళు బతికొస్తారా? రారని ఆ అమ్మాయిని శిక్షించొద్దంటావా? ఆ అమ్మాయిని శిక్షిస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? పిచ్చేదొర గారి కుటుంబం అల్లరి పాలవడమేగా, ఆయన కుటుంబం అల్లరి పాలవడం అంటే అయ్యగారికి గౌరవం పోవడమేగా. ఆయన లేకుండా లేడురా? వాళ్ళే ఉందన్నయ్య నువ్వు చెప్పేది. ఆయన లేకుండా ఈయన లేడని, ఈయన లేకుండా ఆయన లేడని, ఆయన కోసం ఈయన కోసం చట్టాన్ని న్యాయాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుకోమంటావా? అసలు ఆయన అవసరానికి మనం ఉపయోగపడాలా అక్కర్లేదా? న్యాయబద్ధంగా అయితే ఉపయోగపడాలి. న్యాయబద్ధమైతే నిన్ను అడగాల్సిన అవసరం ఏముంది? కానప్పుడు నా ఉద్యోగ ధర్మం నాకు అడ్డొస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఆ ఉద్యోగం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇప్పిస్తేనేగా నీకు వచ్చింది, ఆయన చదివిస్తేనేగా నీకు వచ్చింది, ఆయన దయాభిక్ష వల్లేగా నీకు ఉద్యోగం వచ్చింది. ఏమిటన్నయ్య మాట్లాడితే ఆయన దయాభిక్ష అంటావు? కేవలం ఆయన దయాభిక్ష వల్లే ఇంతవాడిని అయ్యానంటావా? నీ శక్తి సామర్థ్యాలు నా తెలివితేటలు లేవంటావా? రై, నీకంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎస్పీలయ్యారా? నువ్వు ఎస్పీ అవడానికి, ఆ పట్టా పట్టుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి కారకుడు ఆయనేరా? ఆయన కారకుడు కాబట్టి ఆయన ఏం చెప్పినా చేయాలంటావా? చేయాల్సిన ధర్మం మనకుంది. అదే నీ ధర్మం అయితే ఆ ధర్మానికి కట్టుబడి నేను ఉండలేను, నా ఉద్యోగ ధర్మానికి అన్యాయం చేయలేను. కాబట్టే ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండను. అవసరం లేదన్నయ్యా.
ఈ ఇల్లు నీది. దేవుడు దేవత ఉండే దేవాలయంలో పూజారికి స్నానం ఉంటుందని ఇక్కడ తలదాచుకున్నాను. దేవుడు కోపం వస్తే పూజారి వెళ్ళిపోవాలి, కానీ దేవుడు వెళ్ళడు. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. బయలుదేరు సుధా. ఏమిటి పాపు, ఆయన ఏదో తొందరపడ్డారని నువ్వు తొందరపడతావా? లేదు వదిన, అన్నయ్య తొందరపడటంలో తప్పు లేదు. ఆయన స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను, నా స్థానంలో అన్నయ్య ఉన్నా ఇలాగే మాట్లాడతాడు. నా కారణంగా అన్నయ్య ఆయనకు దూరం కావటానికి వీల్లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. అమ్మా అమ్మా, స్కూల్కి టైం అయిపోతుంది, స్నానం చేయలేదు. రంగా రంగా. అమ్మా తొందరగా రా. ఏమిటమ్మా? బాబు స్కూల్ టైం అయిపోయిందంట, తొందరగా స్నానం చేయించు. రాబాబు. రంగా కాఫీ పట్రా. రంగా కాఫీ. కాఫీ తీసుకొస్తున్నావేమిటి? రంగా బాబుకు స్నానం చేస్తున్నాడు. ఈలోగా మీరు కాఫీ అడిగేసరికి నేనే తీసుకొచ్చాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అతను వచ్చి ఇచ్చేవాడుగా, నీకెందుకు శ్రమ? అంటే నీకోసం నేను ఏమాత్రం కూడా చేయకూడదా? చేసే స్థితిలో ఉండి చేయలేకపోవటం కాదుగా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఏమిటయ్యా, ఏమిటిది? ఇంకా నీకు మీ అన్నయ్య మీద కోపం పోలేదా? అన్నయ్య ఏం చేశాడు నా కోపం? ఆయన ఏమీ చెయ్యలేదని తెలిసిన వాడివి. చెయ్యలేని పరిస్థితిలో సుధా, చెయ్యి కాల్చుకునే పరిస్థితిలో నువ్వు ఎలా ఉంటారయ్యా? రండి మన ఇంటికి వెళదాం. రండి. వద్దొదినా, నీకు తెలియదు. వేరువేరుగా ఉండటం వల్ల ఇష్టాలు మమతలు పెరుగుతాయే కానీ తరగవు. అతను వచ్చాకే ఊరు బాగుపడిందండి, దొంగతనాలు తగ్గాయని, ఆడవాళ్ళు నిర్భయంగా రాత్రులు తిరగలుగుతున్నారని ఊరి వాళ్ళ విశ్వాసం. ఇంతకీ అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగే పని కాదంటారు. పైగా ఈ ట్రాన్స్ఫర్ మీరు చేయిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ వాళ్ళు మీపై దుమారం కూడా లేపవచ్చు. నాకు ఇంకేం చెప్పదు, వెంటనే వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే సార్. లేని మన నగరానికి క్రమశిక్షణ నేర్పిన వాడు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య బదిలీ. కృష్ణ చైతన్యను బదిలీ చేయడం అంటే న్యాయాన్ని బదిలీ చేయటం అన్నమాట. కృష్ణ చైతన్య బదిలీ. కృష్ణ చైతన్య బదిలీ. ఇది అన్యాయమని భావించిన ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే బంధును జయప్రదం చేయండి. అధికారులపై పాల్గొన్న ఈ బంధు బలవంతం కాదు, అన్యాయానికి చెప్పే సమాధానం. కృష్ణ చైతన్య బదిలీ. కృష్ణ చైతన్య. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. మరిది ఏంటి బాయ్? ఆ కిట్న సీతన్ని గారికి సపోర్టుగా ఆ కుర్ర కుంక ఆమరణ నిరాహార దీక్ష ఒకటి మన పేణానికి. అవును బాయ, ఊళ్ళో ఎక్కడ చూసినా దాని గురించే చెప్పుకుంటున్నారు. పొర్రపాటు నాడు గనక చచ్చిపోయాడనుకో, మన పని అంతే బాయ. నువ్వు నోరువి బామరిది. ఆ కుర్ర కుంకకి పోటీగా మనమే దీక్షబునితే పోలా? మనం అంటున్నా బాయ, నువ్వు కానీ కూర్చుంటున్నావేంటి? నా భాష నీకు ఎప్పటికీ అర్థం కాదు. చూడు, నేను హోమ్ మినిస్టర్ గా కూకునందు వల్ల కూకోలేకపోతున్నాను, గాని లేకపోతే కూకునేవాణ్ణి.
అందుకని నా తరఫున నువ్వే కూకో. నిన్నే నమ్ముకుని బతుకుతున్నాండి, నన్ను తీర్చలో కూర్చోబెట్టి సంతోస్తావు బాయా. బా మరిది, నీకు జన్మలో బుద్ధి రాదురా. నిజంగా దీక్షలో కూకుంటే చచ్చిపోతారు గాని రిలే దీక్షలో కూకుంటే సావరా. ఈ రిలే దీక్ష ఏంటి బాయా? గంట తినడం, గంట కూకోవడం, గంట కూకోవడం, గంట తినడం. అయితే సత్యదా కూకుంటా, ముందు గంట తింట. విద్యార్థినాయకుడు దీపక్, విద్యార్థినాయకుడు దీపక్, కృష్ణ చైతన్య అక్రమ బదిలీని, కృష్ణ చైతన్య అక్రమ బదిలీని, విద్యార్థినాయకుడు దీపక. బాబు బాగా నా గురించి బాధపడకండి, మా బాయ్ గురించి బాధపడండి, బాయ్ గురించి బాధపడండి. ఆడపడుచులు అటువైపుక ఇటువైపుక. నాకు తెలుసు మీరు వస్తారని, నాకు తెలుసు. తెలుగింటి ఆడపడుచుల సానుభూతి నాకెప్పుడు ఉంటుందని చెప్పాను. మేము వచ్చింది మీకు సన్మానం చేయాలని. మీరు కళ్ళు మూసుకుంటే సన్మానం చేస్తాం. మీరు నాకు భారీ ఎత్తున సన్మానం చెయ్యాలని ఓ కొత్త కొత్త కొత్తలాడిపోతున్నారని మా కార్యకర్తల ద్వారా నాకు తెలిసింది. కానివ్వండి, మీరేం చెయ్యాలనుకున్నారో అది కానిది. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, మీరు నాకేం చేసినా మా బాయికే చెంతయండి. అదండి కానివ్వండి. ఆడపడుచులారా, తెలుగింటి ఆడపడుచులారా, ఇటుల మోసము చేసినారా? ఎస్పీ కృష్ణ చైతన్యను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మాట్లాడండి, సమాధానం చెప్పండి. అదే సార్, మన హోమ్ మినిస్టర్ దశరథరావు గారు సార్. చూడండి, ఆర్డర్స్ ఇష్యూ చేసే ముందు మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా. కారణం లేకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో ఎలాంటి అలజడి వస్తుందో చూశారుగా. ఆర్డర్స్ వెంటనే క్యాన్సిల్ చేయండి. అలాగే సార్. బామర్దే. ఏంటి బాయ్యా, ఓ పని చేస్తావా? ఏంటది? రేపు పొద్దుగాల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్టేసి ఆ ట్రాన్స్ఫర్ కి మనకి ఎలాంటి సంబంధము లేదని చెప్పేసి, ఆ తరువాత ఆడు చాలా గొప్పోడని చెప్పేసి ఆ సీట్కు కితాబిచ్చేసి నా భాష నీకు అర్థమైందనుకుంటా. అర్థమైంది కాని బాయ్యా, ఆ కితాబు ఆడి చేతికి వెళ్ళిపోయా కంటే మన ఊళ్ళో పౌర హక్కుల సంఘపోళ్ళు లేరు, వాళ్ళని ఉసిగొలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆ ఏదికి మీద ఎస్పీ గాని కూర్చోబెట్టి అదే సభకి నువ్వు చీఫ్ గెస్ట్గా వెళ్ళి జనం ముందు ఆడి మొఖాన ఆడి మూడు మొక్కలు పొగిడేవనుకో, ఆడి పొంగిపోవడం ఖాయం, జనంలో మనకు సింపతి పెరిగిపోవడం ఖాయం, మన పని అయిపోవడం ఖాయం. ఎట్టండి బాయ్యా, అదేంటి బాయ్యా బిగిసిపోయి మాట్లాడు. అలాగే సీసీసీసీ. ఇప్పుడు పూజ్యులు మంత్రివర్యులు దశకంఠరావు గారు సూపర్డింటా పోలీస్ కృష్ణ చైతన్య గారికి సన్మానం చేస్తారు. మీ ప్రియతమ మంత్రి గారు ఎస్పీ కృష్ణ చైతన్య గారి గురించి మాట్లాడతారు. ఆరున్నర కోట్ల ప్రజాలోకములు ఓటున్న 4.5 కోట్ల ప్రజలకు నా నమస్కారం. ప్రజలారా, ఈరోజు సుదినం. సుదినం అంటే మంచిదనం, మంచిదనం అంటే శుభదనం, శుభదనం అంటే ఇదన్నమాట.
ఈ రోజు మీ అందరికీ తెలుసు అదే అని. ఈ రోజు సన్మానం ఎవరికి చేస్తున్నాను? నా పెళ్ళానికి చేసుకుంటున్నానా, నా చెల్లెలికి చేసుకుంటున్నానా, నా తమ్ముడికి చేసుకుంటున్నానా, నా పామర్దికి చేసుకుంటున్నానా, నా అక్కకి చేసుకుంటున్నానా? పోనీ మీకు చేస్తున్నానా లేదా నేను చేసుకుంటున్నానా? ఎవరికి చేస్తున్నాను? ఒక పోలీస్ ఆఫీసర్కి, ఓ పోలీస్ ఆఫీసర్కి ఓ మినిస్టర్ సన్మానం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే చుట్టున్నారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది. రీతి రిజాయితీ ఎవడి పొట్టలో ఎవరి పిట్టి పుడిచినా కనిపించటం లేదు. అలాంటప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనే కృష్ణ చైతన్య. అతను అమావాస చీకటిలో చంద్రుడిలాగా, కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తిలాగా, వరదలొచ్చి ఊరంతా కొట్టుకుపోతున్నప్పుడు అరటి బొందలాగా అతను ఇంద్రుడు చంద్రుడు. ముఖ్యమంత్రి గారి మీద పెట్టుబెచ్చాలన్నీ కలిసి ఒక్కుమ్మడిగా వారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తే జరిగిందా? జరగల. కారణం, వారు వచ్చిన తర్వాత ఊరంతా బాగుపడిపోయింది, తాగుబోతులంతా తగ్గిపోయారు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా నడిసిపోయే రోజు కూడా వారే తీసుకొచ్చారు. అసలు ప్రభుత్వాన్ని నడిపేది మేము కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గెజెటెడ్ ఆఫీసర్లు. వాళ్ళంతా మన కృష్ణ చైతన్యలా ఉంటే నీతి నిజాయితీకి ఢోకాయే ఉండదు. అసలు కృష్ణ చైతన్య లాంటి వాడు రాష్ట్రంలో ఒక్కరుంటే రాష్ట్రమంతా బాగుపడిపోతుంది, దేశంలో ఒక్కరుంటే దేశమంతా బాగుపడిపోతుంది, ప్రపంచంలో ఒక్కరుంటే ప్రపంచమంతా బాగుపడిపోతుంది. నాకే కాని పవర్స్ ఉంటే, వారికి వయసు వచ్చినా సరే ఐపీగా ఐపీఎస్ ఆఫీసర్ లాంటి మన కృష్ణ చైతన్య ఎస్పీగా అదే ఊర్లో పర్మనెంట్ గా ఉండాలని అడ్రస్ వేసేవాడిని, వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యము ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తనకు జరిగిన సన్మానాన్ని కృష్ణ చైతన్య గారు సమాధానం చెప్తారు. ఎందరో పెద్దలు, ఎందరో పూజ్యులు, ఎందరో గౌరవనీయులు, ఎందరో పురప్రముఖులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలుసు సాధారణంగా ఇలాంటి సన్మానాలు రాజకీయ నాయకులకు జరుగుతూ ఉంటాయని, లేదా కవులకు కళాకారులకు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంత పెద్ద సన్మానం జరగటం నా అనుభవంలో ఇదే మొదటిసారి. ఈ సన్మానం వెనుక ఇంతమంది రాజకీయ నాయకులున్నారంటే ఈ సన్మానం ఎంత గొప్పదో, దీని చరిత్ర ఎంత గొప్పదో నేను చెప్పకుండానే అర్థం చేసుకోగల విజ్ఞత మీ అందరికీ ఉందని నాకు తెలుసు. క్షణం కూడా తీరిక లేని పరిస్థితుల్లో ఉండి నా కోసం, నన్ను సన్మానించడం కోసం వారు ఇంత దూరం వచ్చారంటే వారి జీవితంలో ఈ సన్మానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమవుతుంది. రాష్ట్రాన్ని పాలించేది మేము కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గజిటెడ్ ఆఫీసర్లు అన్నారు మన మంత్రి గారు. ఇది అక్షరాల నూటికి నూరు పాళ్ళు నిజం. అంతేకాదు, దేశంలో అవినీతి లంచగొండితనం పెరిగిపోయాయి, నీతి నిజాయితీ మత్సుకైనా కనపడడం లేదు అన్నారు. కానీ ఎందుకు కనపడకుండా పోయింది అది చెప్పడానికే నేను ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను. పవిత్రమైన గంగానది ఉన్నత శిఖరాల నుంచి జారి దిగజారి క్రమంగా మురిక్కాలవలోకి ప్రవహించి ఆ పవిత్ర గంగాజలం కలుషితమైపోయినట్లే మహాత్ములతో, నిజమైన ప్రజానేతలతో ప్రారంభమైన రాజకీయ చరిత్ర ఈనాడు ఉన్నత శిఖరాల నుంచి దిగజారి పచ్చి మోసగాళ్లతో, పగటి వేషగాళ్లతో, పరమ స్వార్థపరులతో, నీతి నిజాయితీ తెలియని నికృష్టుల చేతుల్లో పడి కలుషితమైపోయిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అసలే అవినీతి లంచగొండితనం ఎక్కడుంది? ఈ రాజకీయ నాయకుల నుంచే ఆరంభమైంది. వీళ్ళు ఎలక్షన్ లో నిలబడ్డానికి 10 మంది పెద్దల సహాయం కావాలి, ఆ తర్వాత మంత్రులు కావడానికి మరో 10 మంది పెద్దల మద్దతు కావాలి. వీళ్లు మంత్రులు కావడానికి లక్షలు వెచ్చించిన కొందరు పెద్దలు మేం వెచ్చించిన లక్షలకు ప్రతిఫలం ఏమిటి అని వీళ్ళని నిలదీస్తారు. వాళ్ళు చేసే అన్యాయాలకు అక్రమాలకు ఈ మంత్రులను అడ్డం పెట్టుకుంటారు. గత్యంతరం లేక ఈ మంత్రులు వాళ్ళకేం కావాలో చూడండి అని అధికారులైన మమ్మల్ని శాసిస్తారు. పొరపాటున ఏ అధికారైనా అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు లేదా సస్పెండ్ చేస్తారు. ఒకడు తప్పు చేశాడని పట్టుకుని వాడి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టగానే రాజధాని నుంచి ఫోన్ వస్తుంది, వాడు మనవాడే విడిచిపెట్టండి అని. అప్పుడు అధికారులు ఏం చేస్తారు, ఏం చేయాలి?
ఎక్కడో హత్య జరిగిందని ఫోన్ వస్తే వెళ్లి అసలు హంతకులను పట్టుకుంటే వెంటనే కేసు మూసేయమని ఆదేశాలు వస్తాయి రాజధాని నుంచి. అప్పుడేం చేయాలి? ఎక్కడో ఎందుకు? నా అనుభవమే చెప్తాను. ఓ పెద్దింట ఆయన కూతురు ఒళ్ళు తెలియని స్థితిలో తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తే ఆ కారు కింద పడి ఐదుగురు చనిపోయారు. అప్పుడు ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి అమాయకుడైన కారు డ్రైవర్ మీదకి కేసు నెట్టమని పెద్దల నుంచి నాకు ఫోన్. ఆ ప్రమాదం కల్పించిన వ్యక్తి ఎవరో కాదు, మన పిచ్చయ్య దొరగారి కూతురు. ఆ ఫోన్ చేసింది గౌరవనీయులైన అమాయకుడు. కృష్ణ చైతన్య జిందాబాద్, కృష్ణ చైతన్య జిందాబాద్, పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్. ఇప్పుడు చెప్పండి ఎలా? చట్టాన్ని కాపాడడం ఎలా? ధర్మాన్ని పరిరక్షించడం ఎలా? పాపం, నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు మంత్రి గారు, వారికి వీలు పడలేదు. కారణం మీరు, అంటే ప్రజలు. శాసనాల నుంచి చట్టాల నుంచి తప్పించుకున్న ఈ రాజకీయ నాయకులు ప్రజల నుంచి తప్పించుకోలేరని రుజువు చేశారు. గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దించగలరని, పూలమాలలు ప్రేమహారతులు కురిపించిన ప్రజలే విశ్వాసం సన్నగిలిన మరుక్షణం రాళ్లవానలు కురిపించగలరని, మంగళహారతులు పాడగలరని అమ్ముడు పోయిన ఈ రాజకీయ నాయకులు గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముసుగు వేసి స్వామ్యాన్ని స్వార్థంగా మలుచుకుని ప్రజాస్వామ్యానికే అర్థం మార్చిన ఈ రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. అందుకే ప్రజలే ఉద్యమించి ప్రజా జీవితం నుంచి అవినీతిని తొలగించాలని నేను పిలుపునిస్తున్నాను. మేము రాజకీయాల్లో చరిత్ర సృష్టించామని, అవతార పురుషులమని, యుగ పురుషులమని మూర్ఖంగా నమ్మే రాజకీయ నాయకుల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఏ విప్లవం వచ్చినా, ఏ మార్పు వచ్చినా, ఏ ప్రభంజనం చెలరేగినా, ఏ చరిత్రను చూసినా అందుకు కారణం ప్రజలేనని, ప్రజలే చరిత్రకు నిర్మాతలని, ప్రజలే ప్రళయ ప్రభంజన కారకులని, ప్రజలే తుది తీర్పునిచ్చే న్యాయమూర్తులని. ప్రజలు కళ్ళు తెరిచి నిజాలను గమనిస్తే, మోసాలను గ్రహిస్తే, వంచకులను గుర్తిస్తే, మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ప్రజా ఆగ్రహ ప్రవాహంలో ప్రస్తుత చరిత్రలు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరిస్తున్నాను. నిజంగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే నిజాయితీ పరులైన నాలాంటి అధికారులు ఉండటమే కాదు, అవినీతి పరులైన ఈ రాజకీయ నాయకులు పదవుల్లోంచి తొలగిపోవాలి. తొలగిపోవటమే కాదు, శాశ్వతంగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాలి. అలా నిష్క్రమించని నాడు వాళ్లని మీరే నిష్క్రమించేటట్టు చేయాలి. జై హింద్. అదయ్యా, పబ్లిక్ అవమానం. మనిషిగా అవమానిస్తే పర్వాలేదు, మంత్రి మంత్రి అవమానించాడు. మీరంతా అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇవాళ మంత్రి గారు పబ్లిక్ గా కనబడ్డారు కాబట్టి ముఖం మీద అనలేడు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో కూసే కోతే. వాడు అవమానించింది మంత్రి గారిని కాదు, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఇది చిన్న విషయం కాదు, మినిస్టర్ గారు గట్టిగా ఆలోచించవలసిన విషయం. అవును, ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించాల్సిందే. ఈ కృష్ణ చైతన్య గారికి ఓ మొగుడు ఉన్నాడు, ఆడి పేరు గంగులు. ఆడుండేది వరంగల్లో. ఆయన ఇక్కడ రమ్మని కబురేడదాం. కృష్ణ చైతన్య, బయటికి రమ్మను. Thank you.
దగ్గరికి రేపు పొద్దున వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే సార్. శభాస్. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఇవాళ రాత్రికి గంగులు లాకప్ లో సెటప్ అయిపోవాల. నా బాస మీకు అర్థమైందా? అదే బాయ్యా, ఆడి తప్పితే మనకేటొస్తే? బామర్ది, ఒకరిని బతికించాలంటే ఇంకొకడు సావాలి. ఒకరిని ఇక్కడ చంపితే ఇంకొకడు ఎక్కడో చంపకుండానే చస్తాడు. ఇది రాజకీయం. నా బాస మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటాను. ఏ గొర్రెలైతే ఆన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇల్లేదన్నారు, ఆ గొర్రెల మందతోనే ఆన్ని సస్పెండ్ చేయాలనిపిస్తాను. బూట్స్ అన్ని రెడీయా? మిస్టర్ కృష్ణ చైతన్య, ఈ లాకప్ హత్యకు సమాధానం ఏమిటి? సారీ, నేను సస్పెండ్ చేస్తున్నాను. బాయ్యా 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 బాయ్యా, ఎస్పీ గారు వస్తున్నాడు. ఎస్పీ గారు వస్తున్నాడు. ఎస్పీ కాదు మరి, పిఎస్పి. ప్రమోషన్ గాని ఇచ్చావా బాయ్యా? ఓ పి పెంచేశావు. కాదురా, పీకేసిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయితే వాయిట్లో ఎయిటింగ్ చేస్తున్నాడు, పొమ్మని చెప్పేస్తాను. ఆగు, చూడదు. రండి రండి పిఎస్పి గారు, ఇక్కడ ఎవరైనా తాగేసి పడిపోయారేమో పట్టుకెళదామని వచ్చారా? ఇక్కడ ఎవరైనా బ్లూ ఫిలిం తీస్తున్నారేమో అని చూసి వెళదామని వచ్చారా? మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను. ఏండి, మా బాయ్ మిమ్మల్ని పీకించే ముందు పని చేస్తుంటే బాగుండేదండి. ఇప్పుడు కాలమే పడితే మళ్ళీ చేసేయచ్చు. పీకినా చేసినా ఆయనకే చెల్లింది. నేను అందుకు రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? మీకు వార్నింగ్ ఇచ్చి వెళదామని వచ్చాను. ఏంటి వార్నింగ్? నువ్వా? నాక ఇంకేమిస్తావు? గేటు దగ్గరే కనిపించింది గానీ పవరు. నువ్వు కాలు కింద పెట్టేసరికి 40 బూటుకాళ్ళు ఆ టెన్షన్ లేకొచ్చేసాయి. నువ్వు నెత్తి మీద టోపీ పెట్టుకునేసరికి 40 చేతులు సెల్యూట్ కొట్టాయి. అట్లాంటిది నేను చూడదా అంతేగాని గేట్లోంచి నేను లోపలికి రానేలేదు. ఇక నువ్వేటి, నాకేటి, ఊర్నింగ్ ఇచ్చేదేటి? నిన్నెక్కడ దింపాలో అక్కడ దింపాను. ఇప్పటికైనా అర్థమైందా నా పవర్స్ నీకు? నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను. నిజమే, మీరు పైనున్నారు, నేను కిందన్నాను. పైనున్న మీరు కళ్ళు మూసుకుని నా మీదకు దూకితే ఏమవుతారో తెలుసా? ఏమవుతాను? కింద పడతారు, కాలో చెయ్యో విరుగుతుంది, తల పగులుతుంది. కళ్ళు మూసుకుని మనుషుల మీదకు దూక్కండి, దూకితే అదే జరుగుతుంది అని హెచ్చరించడానికి వచ్చాను. ఆగు ఆగు ఆగు, అనవసరంగా పౌరసానికి పోకు. జరిగింది ఏదో జరిగిపోయింది. మినిటరీ గారు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. సంతకం చేసి చేస్తారో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో. ఆయన కాళ్ళ మీద పడవలసిన కర్మ నాకు లేదు. మరి ఎవరి కాళ్ళ మీద పడతావు? ప్రజల కాళ్ళ మీద పడతాను. ప్రజల కాళ్ళ? అవును, వాళ్ళు అమాయకులు. ఆ అమాయకుల్ని మనుషుల్ని చేస్తాను. మీలాంటి స్వార్థపరుల్ని, మీలాంటి దౌర్భాగ్యుల్ని, మీలాంటి నయవంచుకులని, మీలాంటి ప్రజాద్రోహులను, సంఘ విద్రోహులను గద్దె దింపమని, పవిత్రమైన ఈ తెలుగుగడ్డను స్వార్థపరులకు అంకితం చేయొద్దని వాళ్ల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడతాను. పడితే ఏమవుతుందట? వాళ్లే చెప్తారు మీకు బుద్ధి. ఎల్లెల్లు, ఈ దశకంఠరావు బతుకుండగా పేదలెవ్వరూ తిరగబడరు అని నువ్వనుకుంటున్నావు మిస్టర్ దశకంఠరావు? నీ పేరులో 10 తలలున్నా, నీకున్నది ఒకే తల, ఒకే నాలుక. ఈ కృష్ణ చైతన్యంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తాను, రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లోకి రప్పిస్తాను, నీలాంటి స్వార్థ రాజకీయ నాయకుల గుట్టు రట్టు చేస్తాను, నీ నిజస్వరూపం బయట పెడతాను. విదేశాల్లో నీ పేరును ఎన్నెన్ని బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు దాచిపెట్టావో, నీ బంధుమిత్ర వర్గాల వారికి ఎవరెవరికి ఎంతెంత డబ్బు ముట్ట చెప్పావో, ఎన్నెన్ని ప్రభుత్వ భూములు బినామీ పేర్లతో సహా చేశావో, వరద సహాయ నిధి నుంచి ఎంతెంత డబ్బు కాజేశావో, పర్మిట్లను ఎన్నెన్ని లక్షలకు అమ్ముకున్నావో, అడవుల్లో కలపను ఎవరెవరికి దొంగసాటుగా పంచిపెట్టావో, ఆ రహస్యాలన్నీ ఈగుప్పెట్లోనే ఉన్నాయి దశకంఠరావు. అవన్నీ ప్రజల ముందు బయట పెడతాను. ఏ ప్రజలైతే నిన్ను ఆ పైన నిలబెట్టారో, ఆ ప్రజల చేతే నిన్ను కిందకు తోయిస్తాను. పిచ్చోడా,
నువ్వు నడుస్తుంటే 300 రూపాయల జీతగాడు నా గేటు మీద నిన్ను లోనికి రానీలేదు. ఇక నువ్వేంటి, నా గుట్టు బయట పెట్టడం ఏంటి, నన్ను కిందే దించడం ఏంటి? అది కల్లో మాట. ఇదిగా నీ చేతిలోని కర్ర, నీ నెత్తి మీద టోపి ఎప్పుడైతే పోయాయో అప్పుడే అన్ని పోయాయి. నీ చైతన్యము పోయింది, నీ మాట పోయింది, నీ పవర్స్ పోయాయి. నువ్వు కపుక్కున నడి రోడ్డు మీదకి మైకట్టుకుని పోయి అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అర్ధరాత్రి పూట నడి రోడ్లో కుక్క, పిచ్చి కుక్క భూ భూ అని అరిస్తే ఎలాగుంటది? అలాగుంటది. అప్పుడు ఆ పిచ్చి కుక్కని ఏం చేస్తారో తెలుసా? నాలుగు రాళ్ళెత్తారు, ఆ తర్వాత దాన్ని కసి అని చంపేస్తారు. నీ బతుకు అలాగే అవుద్ది. ఇప్పుడు అర్థమైందో నా భాష ఏంటి నీకు? నా బ్రతుకు నీ బ్రతుకు లాంటి బ్రతుకు కాదు దశకంఠరావు. కృష్ణ చైతన్య ఐపీఎస్, మీరు నన్ను ఉద్యోగంలో ఉంచినా ఉంచకపోయినా ఐపీఎస్ ఈజ్ ఐపీఎస్. మీరు నన్ను సస్పెండ్ చేయగలిగారే కానీ డిస్మిస్ చేయలేరు. అంతగా చేయాలనుకుంటే విజయవాడ నుంచి వైజాగ్కో, వైజాగ్ నుంచి గుంటూరుకో, గుంటూరు నుంచి హైదరాబాద్కో ట్రాన్స్ఫర్ చేయగలరు. కాకపోతే ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించేయగలరు. కానీ కృష్ణ చైతన్య అనే పేరు పక్కనున్న ఆ ఐపీఎస్ అనే 3 అక్షరాల్లో ఒక్క అక్షరాన్ని కూడా కదల్చలేరు. కానీ నేను తలుచుకుంటే మిస్టర్ దశకంఠరావు, ఏ మంత్రి పదవిలో అయితే నువ్వు కూర్చున్నావో ఆ మంత్రి పదవి నుండి సరాసరి కిందకు లాగి ఒక సామాన్య మానవుణ్ణి చేయగలరు. నేను అంటే ఈ పిచ్చి ద్వారా బ్రతకుండగా జరిగే పని కాదు, అది గుర్తుంచుకో. గుర్తుంచుకోవాల్సింది నేను కాదు, మీరు. మిస్టర్ దశకంఠరావు, నేను కావాలనుకుంటే ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యే కాగలను, అవసరం అనుకుంటే మంత్రిని కాగలను, ఇంకా అవసరం అనుకుంటే ప్రజాబలంతో ముఖ్యమంత్రిని కాగలను. కానీ నువ్వు మరిన్ని కోట్లు సంపాదించిన, బ్రహ్మ మరో రాత రాసిన, విశ్వామిత్రుడు మరో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన, ఈ జన్మలో ఐపీఎస్ ఆఫీసర్వి కాలేవు. ఆఫీసర్వి కాదు కదా, ఆఫీసర్ పక్కన సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ కూడా కాలేవని తెలుసుకో. మిస్టర్ దశకంఠరావు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, కానీ మేము ఆ ప్రజల కోసం నియమించబడ్డాం. మీరు ప్రజలను అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారు, మేము ఆ ప్రజల ఆపదలకు అడ్డం పడి బ్రతుకుతున్నాం. ప్రభుత్వం నడుస్తున్నది మీ వల్ల కాదు, మా వల్ల. మీరు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఆగదు, ప్రభుత్వ యంత్రాంగం ఆగదు. కానీ మేము ఒక్క 2 రోజులు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వ యంత్రాంగం ఉండదు. మీ అధికార మదానికి మంగళహారతి పాడే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుంచుకోండి. ఎలా సస్పెండ్ చేస్తారండి? ఎందుకని సస్పెండ్ చేస్తారు? అసలు ఆయన చేసిన తప్పేమిటి? ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా? అసలు ఏ ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? జీతాన్ని కిరాణా కొట్లో పనిచేస్తుంటే, ఆ షాప్ అతను కిలోకు 1/2 కిలో సరుకు వేస్తుంటే అది మోసం అని ఆ పనిచేసే అతను చెప్పడం వీల్లేదా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? అసలు ప్రజాస్వామ్యం అనే పదానికి ఈ ప్రభుత్వానికి అర్థం తెలుసా? లాయర్ గారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అయినా ముందు ఆయన ఈ రాష్ట్రానికి పౌరుడు, ఆ తర్వాతే ప్రభుత్వ అధికారి. ఒక పౌరుడుగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకుంది. సభాసుధా లాయర్ గారు, ఇందులో మీరు ఒక్క మాట తగ్గించవలసిన అవసరం లేదు, ఒక్క మాట కలపవలసిన అవసరం లేదు. ఇలాగే వాదిస్తే ఈ కేసులో తప్పకుండా మనం గెలుస్తాం. కృష్ణ చైతన్యకు లాకప్ హత్యకు ఎటువంటి సంబంధం లేదండి, కోర్టులో రుజువు అయింది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చైతన్య, మీ పెద్దలు ఆ పేరు ఎలా పెట్టారో కానీ నిజంగా నువ్వు చైతన్యుడివే. థ్యాంక్ యూ సార్. కోర్టు తీర్పు నాకు చాలా ఆనందంగా ఉంది. సారీ సార్, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకని? మీరు చెప్పవలసిన న్యాయం కోర్టు చెప్పినందుకు. వాట్? ఎస్ సార్, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పెద్ద మీరు. ఎవరి అధికార పరిధి ఏమిటో చెప్పవలసింది మీరు. కుళ్లిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో అది మీరు మర్చిపోయినా కోర్టు జ్ఞాపకం చేసింది. మర్చిపోవడం కాదు, కొన్ని సాంప్రదాయాలు పాటించక తప్పదు. సాంప్రదాయాల కోసం హక్కుల్ని కాలు రాసుకోకూడదు. మిస్టర్ చైతన్య, నీ వయసులో నేను ఎస్పీ అయి ఉంటే నీకంటే ఒక అడుగు ముందుండేవాడిని. ఎన్నో పెన్ను పోట్లు వెన్ను పోట్లు భరించుకుని ఎందరి దయాభిష్టతోనూ ఈ స్థానం లేకొచ్చాను. ఎదురు తిరగాలనుకున్న ప్రతిసారి ఎదురుగా ఏదో ఒక అప్లికేషన్ కనిపిస్తుంటుంది. అలాంటి అప్లికేషన్స్ అన్నిటికీ దూరంగా ఉండటానికి నేను రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎస్ సార్. రిజైన్ చేయడానికే ఇంత పోరాడావు? పోరాటం ఉద్యోగం కోసం కాదు సార్, ఒక అధికారి హక్కులు తెలుసుకోవటం కోసం, ఒక పౌరుడి బాధ్యత తెలియజెప్పడం కోసం. దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. చూడు మిస్టర్ చైతన్య, నా అనుభవం కొద్దీ చెప్తున్నాను, మరోసారి ఆలోచించు, తొందరపడకు. క్షమించండి సార్,
ఈనాటి రాజకీయ వ్యవస్థలో ఒకనాలుకే రెండు మాటలు మాట్లాడుతుంది. కాని దశకంఠరావు లాంటి వ్యక్తులు 10 తలలతో 20 మాటలు మాట్లాడుతుంటే సహించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుండాయి. ఇది ఏమి రాజ్యము రన్ను అన్న, ఇది ఏమి సోజ్యము రన్ను, ఎటు చూసినా కరువు కాటకమంటన్రు. ఇది ఏమి సోజ్యము రన్ను, మారాజు దేవుళ్ళు స్వరాజ్యం ఇచ్చిండ్రు, పదుగురిని సక్కంగా బతకమని చెప్పిండ్రు. మాయగాళ్ళు వచ్చిండ్రు, మంత్రాలే పెడతండ్రు, పువ్వా పెట్టామంటే బూడిద పెడతండ్రు. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్న, ప్రాజెక్టులంటారు బండ పెడుతుంటారు, టెంకాయ కొడతారు, ట్రంకు రోడ్లంటారు, కదిపితే కస్సు బుస్ అంటారు, మళ్ళీ బస్సు రేట్లు పెంచుతుంటారు. ప్రాజెక్టులంటారు బండ పెడుతుంటారు, టెంకాయ కొడతారు, ట్రంకు రోడ్లంటారు, కదిపితే కస్సు బుస్ అంటారు, మళ్ళీ బస్సు రేట్లు పెంచుతుంటారు. సమ్మె గిమ్మె కూడదంటారు, వాళ్ళు రోడ్ల మీదే బండుకుంటారు. ఎదురాడే మనుషుల్ని ఎన్కౌంటర్ అంటారు, లాకప్పులో పెట్టి ప్రాణాలే తీస్తారు. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్ను అన్న, కళ్ళ దండం పెడితే కావాల్సిందిస్తారు, ఎదురాడకుంటేనే పదవుల్లో పెడతారు. అధికారాలేవి నీకివ్వరు, అసలు ఏ పని నిన్ను చెయ్యనివ్వరు. సింగిల్ విండో పెట్టుకుంటారు, వాళ్ళు సింగులుగానే తింటా ఉంటారు. బుద్ధి లేని పనులు చేస్తారు, మళ్ళా బుద్ధ దేవుడి బొమ్మ పెడతారు. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్ను అన్న, బియ్యంతోటి కోట్లు గుంజేస్తారు, సారా పాటలు పెట్టి సంతం మింగేస్తారు. ఉద్యోగం ఎవడన్నా అడిగిండ ఆడి సారా కొట్టే పెట్టమంటారు. మోటారు సైకిల్ కొన్నాడా ఆడి లైఫ్ ట్యాక్స్ కట్టమంటారు. కొన్న బండి ఉండేది కొన్నాళ్లే గాని ట్యాక్స్ కట్టేయాలా నూరేళ్లదాకా. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్న, పల్లెల్ని దోస్తారు, పట్టణాల్లో పెడతారు, ఊరూరా తిరిగేసి వాగ్దానాలు ఇస్తారు. చెప్పింది చెయ్యలేదంటివా, ఆ పయ్యోడి సెలవు లేదంటారు. నీళ్ల కరువెందని అంటివా, ఆ పయ్యోడు ఆపేసిందంటారు. పయ్యోడిని తిడతారు, కిందోడిని తిడతారు, గురువింద గింజల్లే తమ మచ్చలెరుగారు. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్న, జానా సొమ్మేమో కాజేస్తూ ఉంటారు. పన్ను చెయ్యమంటే పైసల్నే వంటారు, కోర్టుకు ముద్దాయిలవుతారు, మళ్ళా కోర్టు ధిక్కారాలే చేస్తారు. న్యాయాన్ని మంట పెడుతుంటారు, మళ్ళా నీతి కబురులు చెప్తా ఉంటారు. ఈ గడ్డి తినే బుద్ధి ఉండగా, ఆ గడ్డ మీదుంటేనే దండగా. ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్ను అన్న, ¶¶
మీ ప్రభుత్వంలో అసమ్మతివాదులు ఉన్నారు తప్ప దేశాన్ని దోచి అవినీతి పరులేరు. ప్రస్తుతం వాళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నారనిపిస్తుంది. మీరేమంటారు? నేను అందుకు అంగీకరించను. ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం ప్రభుత్వ అధీనంలో లేదని, ఆ ప్రాంతానికి దశకంఠరావే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీని మీద మీ వ్యాఖ్యానం? నాకు తెలిసి అలాంటిదేం జరగలేదు. మీకు తెలియకుండా జరగచ్చుగా. ఆల్ రైట్, అమెరికా నుంచి తిరిగి రాగానే అక్కడ ఏం జరుగుతుందో కూలంకషంగా తెలుసుకుంటాం. దశకంఠరావు గారంటే మీకు భయమని, ఆయన మీరు కాదంటే పార్టీ చీలిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు. మీరేమంటారు? మా పార్టీ ప్రజాసేవకి అంకితమైన పార్టీ. ఆ ప్రజల అభిమానంతోనే తిరిగి అధికారంలోకి వచ్చాం. పార్టీని అధికారాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకుంటే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను సహించను. అమెరికా నుంచి రాగానే ఎంక్వైరీ కమిటీ వేస్తాను. మీరు చేసిన అభియోగాలు రుజువైన పక్షంలో దశకంఠరావు మీద తప్పకుండా డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను. ఐ ఆమ్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సస్పెండ్ హిమ్ ఫ్రమ్ ద పార్టీ. అమెరికా నుండి వచ్చాక నా మీద కిమ శిక్షణ సరి తీసుకుంటావా ముసలి పీనుగా? అమెరికా నుండి నువ్వు పీనుగై తిరిగి వస్తావు. నా బాస నీకు అర్థమైందనుకుంటాను. ఇదిగో పాత్రుడు, నువ్వు చీఫ్ మినిస్టర్ గారికి చాలా విశ్వాస పాత్రుడు అని, 20 ఏళ్ల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నావని మన మినిస్టర్ గారికి చెప్పాను. నాకు కూడా చాలా విశ్వాస పాత్రుడు అని, నేనేం చెప్పినా చేస్తావని, అవసరమైతే ఎవడి ప్రాణం తీసేయమన్నా తీసేస్తావని, నేను చెప్తే నీ ప్రాణం కూడా తీసుకుంటావని మన మినిస్టర్ గారికి చెప్పాను. మన మినిస్టర్ గారి పట్ల కూడా విశ్వాసంగా ఉండి ఇదిగో ఎప్పుడు తిరిగి దొరికితే అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అమెరికాలో ఉండగా ఆయన తాగే పాలల్లో నీళ్లల్లో దేంట్లో కలుపుతావో నాకు తెలీదు. కలిపేసి చంపేసి నీ విశ్వాసాన్ని ప్రకటించుకో. పాత్రుడు అని పేరు నిలబెట్టుకో. ఇదిగో దీంట్లో 100,000 రూపాయలున్నాయి, అవి పట్టుకో. నువ్వు అక్కడ పనిచేసేశాక ఇక్కడ మీ ఆవిడికి 100,000 రూపాయలు ఇచ్చేస్తా, సరేనా? గుర్తుపెట్టుకుని మరీ చేసి. ఏంటే చీఫ్ మినిస్టర్ వచ్చిస్తున్నారా? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే, ఎవ్రీబడి హ్యాపీ. సరే సరే, నా బాస నీకు అర్థం కానట్టుంది కానీ పిచ్చిదలతో మాట్లాడు. రే, నేను చెప్పినట్టు చేయకుండా ఆడిని ఇక్కడికి ప్రాణాలతో తీసుకొచ్చావంటే ఎక్కడ నీ ప్రాణాలుండవు. నువ్వు ఉన్నా లేకపోయినా నీ పెళ్ళాం బిడ్డల ప్రాణాలుండవు, అంతే. రే, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ రాకూడదురా, చీఫ్ మినిస్టర్ 7 రావాలరా పెట్టు. అర్థమైందా? అలాగే సార్. నిలబడే ఉన్నావే, వెడినే పనిచేసుకో. వెళ్తాను లేండి. ముందు మీరు భోజనం చేయడం చూసి ఆ తర్వాత అవసరం అనుకుంటే వెళ్తాను. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఇందులో ఏం కలిపారా? ముఖ్యమంత్రి ఏ ముక్క చెప్పాలన్నా నాలిక తడబడుతోంది తప్ప ఒక్క ముక్క కూడా చెప్పలేకపోతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు నిలతిరగకుండా ఇంకో అమ్మ వచ్చేసింది నాకు. చిన్నప్పుడు మా నాన్న పోయినప్పుడు
నిలతరకుండా ఇంకోనో నచ్చేశాడు నాకు. కానీ ఈ ముఖ్యమంత్రి పోయిన తర్వాత నిలతరకుండా ఇంకో ముఖ్యమంత్రి మనకు వస్తాడా? రాడు. నేను మైకు పట్టుకుని బయటకు చెప్పుకుంటున్నాను, మీరంతా గుండె పట్టుకుని లోపల చెప్పుకుంటున్నారు. ఇలాంటి చీఫ్ మినిస్టర్కి నేను బతుకుండగా దహన సంస్కారాలు చేసే కర్మ నాకు పట్టినందుకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా నేను మిక్కిరి బాధపడిపోతున్నాను. వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరంతా సైలెంట్ గా ఉంటే మరో కార్యక్రమం మొదలెడదాం. నారాయణ నారాయణ దహన సంస్కారం జరగడానికి ఏ పాతి పెట్టాలా? కాదు, పోస్ట్ మార్టం చేయాలి. పోటు మాటమా? దేనికి? మీరు చేస్తున్నది అంత్యక్రియలు కాదు, హత్యాక్రియలు గనక. హత్యాక్రియలా? అదేటి? ముఖ్యమంత్రి గారు చనిపోలేదు, విష ప్రయోగంతో చంపబడ్డారు. ఆయన అమెరికా వెళ్లిన తర్వాత ఈ దశకంఠరావు చేతిలో రాష్ట్రం అమ్ముడుపోతుందని తెలిసి తన పర్యటన సగంలోనే ముగించుకుని రావాలనుకున్న ముఖ్యమంత్రిని అక్కడే విష ప్రయోగం చేసి చంపారు. కాదు, అది అబద్ధం. ఇదొక కట్టుకథ. మంత్రి గారి కారణంగా ఉద్యోగం పోయిందని ఆయన మీదున్న పాత కక్షలతో ఆయన్ని అల్లరపాలు చేయాలని పడిన కొత్త పన్నాగం. అతని మాటలు నమ్మకండి, మీ పని మీరు కానివ్వండి. కాదు, నిజం. పోస్ట్ మార్టం చేస్తే నిజం మీకే తెలుస్తుంది. రాష్ట్రాన్ని కాపాడవలసిన పోలీసు అధికారులు ఇక్కడే ఉన్నారు, చట్టాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు ఇక్కడే ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ చేతులెత్తి మరీ ప్రార్థిస్తున్నాను, సత్యాన్ని ఇలా మంటల పాలు కానివ్వకండి, న్యాయాన్ని ఇలా బూడిద కానివ్వకండి, ధర్మాన్ని గాల్లో కలిసిపోనివ్వకండి. ప్రస్తుతానికి దహన సంస్కారాన్ని ఆపండి. ఆగండి, ఆగండి, ఆగండి. ప్రజలు ఏం కావాలనుకుంటే అది చేయించడమే నా పని, అలాగే చేయిస్తాను. పోస్ట్ మార్టం రిపోర్టులు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వరరావు గారి మరణం సహజ మరణంగా నిర్ధారించడమైనది. కోర్టు తీర్పు వస్తుంది, కోర్టు తీర్పు వస్తుంది అన్నారు. ఆ తీర్పు రాగానే నేను ఎగిరిపోతానని చెట్టు మీద పిట్టల్లాగా కాసుకూసున్నారు ఆ పెతి పెచ్చపు పిట్టలు. ఇప్పుడేమైంది? చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. న్యాయం మన పక్షానే ఉందండి. ఏమైనా గాని భార్యా, ఏ మహానుభావుడు ఆ న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టాడు, కానీ అయ్యంత ఉన్నంతకాలం మన బోటి వాళ్ళు ఏం చేసినా దోకా ఉండదు. అదే భార్యా, ఈ శుభ సందర్భాన ఓ మంచి డాన్స్ పార్టీ ఏర్పాటు చేయమంటారా? మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్న లోపల వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురాగలరు. ఈలోగానే గవర్నమెంట్ ఫామ్ అయిపోవాలి, కేబినెట్ డిసైడ్ అయిపోవాలి. దశకంఠరావు, ఇదిగో కేబినెట్ లిస్ట్. నువ్వు చీఫ్ మినిస్టర్, ఈ కేబినెట్ లిస్ట్ ని గవర్నర్ కు సబ్మిట్ చేసి దీని ప్రకారం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చేయించు. ప్రజలు, ప్రభుత్వం ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగినా న్యాయాన్ని ప్రసాదించవలసిన న్యాయదాతలు మీరు. ఆ న్యాయం ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో బ్యాలెట్ బాక్సుల్లో చిక్కుబడి ఉందనే అపప్రద ఉంది. ఆ అపప్రద తొలగిపోవాలంటే సేవాభావంతో, సేవా తత్పరతతో మీరు ప్రజల్లోకి రావాలి. ఇంతకాలం మీ జీవితాన్ని మీ వృత్తికే అంకితం చేశారు మీరు. ఇప్పుడు దేశం కోసం, ప్రజల కోసం అంకితం చేయవలసిన అవసరం వచ్చింది. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు. ఈనాడు సమాజంలో అల్లుకుని ఉన్న అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని మీ నేటితో చెప్తేనే న్యాయ నిర్ణయం జరుగుతుంది. అందుకే మీరు ప్రజల్లోకి రావాలి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. మీరంతా ఎమ్మెల్యేలు, మీకు నెల జీతం ఎంత? 2500. ఆ ప్రాణు 2500 రూపాయలు. అవునండి. ఏడాదికి మీ అలవెన్సులు, గెలవెన్సులు కలుపుకుంటే ఎంత వస్తుంది? ఈ అదవది మా డ్రైవర్ సంపాదిస్తాడు 1,00,000 రూపాయలు. 50,000తో మీరు పెళ్లాం బిడ్డల్ని ఎలా పోషిస్తారు, ఎలా బతుకుతారు, ప్రజాసేవ ఎలా చేస్తారు? కుదరదు. ఎమ్మెల్యే కింత, మినిస్టర్ కింత, చీఫ్ మినిస్టర్ కింత, గవర్నర్ కింత, ప్రెసిడెంట్ కింత అని జీతాలు ఉంటాయి. దానికంటే ఎక్కువితే రాజ్యాంగం ఒప్పుకోదు. మన పార్టీకి వైట్ మనీ చాలా తక్కువగా ఉంది, అందుకని మీ జీతాలంతా మన పార్టీకి ఇచ్చేసేయండి. కాంట్రాక్టులు పట్టుకోండి, పై రివ్యూలు చేసుకోండి,
దొరికినంతా తినేయండి. తినమన్నాను కదా అని స్టేట్ టు స్టేట్ ను తిరగకండి. మన ఖజానాతో బొక్కడిపోద్ది. మీరు మీరు మాట్లాడుకుని ఓ 20-27% హ్యాపీ తిన్న తరువాత పని మాత్రం చాలా గట్టేసింది. అదే మన పార్టీకి శ్రీరామరత్న. నా భాష మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటా. దేశానికి స్వాతంత్రం రావటం కోసం ఇల్లు గుల్ల చేసుకున్నారు, ఒళ్ళు హోణం చేసుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. ఆనాటి మీ త్యాగం ఈనాడు స్వార్థం పేరుతో ఊరూరా ఏర్లై పారుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరోసారి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించండి. లేవండి. మీరంతా ఐఏఎస్ ఐపీఎస్ గెజిటెడ్ ఆఫీసర్. మీ జీతాలు మీ స్టేటస్ కు మెయింటెనెన్స్ కు సరిపోవే. మరి మీ జీతాలు పెంచాలంటే రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకని తలా కాస్త తినండి. తినమన్నాను కదా అని స్టేట్ ను స్టేట్ ను తిరగండి. ఖజానా బొక్కడిపోద్ది. అందుకని మీరు మీరు మాట్లాడుకుని ఓ 20-25% తినండి. తిని పని మాత్రం గట్టిగా చేసేయండి. అదే మన ప్రభుత్వానికి శ్రీరామరత్న. నా పాస ఐపీఎస్ వాళ్ళకు ఐఏఎస్ వాళ్ళకు గెజిటెడ్ వాళ్ళకు అర్థమైపోయింది అనుకుంటాను. గణపతి అమ్మే తుంటే చూస్తూ ఉంటారే. పుట్టండి మళ్ళీ పుట్టండి మహాకులారా, మళ్ళీ పుట్టండి మళ్ళీ పుట్టండి. ఎన్నళ్ళీ కన్నీళ్ళు
పెట్టి జయంతులు వర్ధంతులు ఏటేటా చేస్తూ మెడలో దండలు పడేస్తుంటే చాలనుకుంటున్నారా? గారం చేస్తే నాకే ఎసరు పెడతావా? ఈసారి ఇల్లు కలిసి చూడు, నా భాష నీకు పూర్తిగా అర్థమవుతుంది. హలో అమ్మా. నేనమ్మా. బాబు ఎక్కడి నుంచి రా? నా దగ్గర నుంచే మాట్లాడుతున్నా. నేను దశకంఠరావుని. నీ మొగుడు ఎవడి మీద ఎదురు తిరిగి మునగాడని పెంచుకోవాలనుకున్నాడు? ఓ దశకంఠరావుని, నా భాష నీకర్థమైపోయిందనుకుంటాను. నన్ను దెబ్బతీయాలని నీ మొగుడు నా మీదే తిరుగుబాటు చేశాడు. నా పార్టీ వాళ్ళందరినీ ఎదురు దెబ్బ కొట్టేశాడు. అది నువ్వు తప్పక ఆపాలి. నీ మొగుడుతో సహా ఆ తిరుగుబాటులో కలిసిన వాళ్ళందరూ ఈ తిట్లను చేసుకోవాలి. దానికి ఎల్లుండి సాయంకాలం దాకా టైం ఉంది. కానీ నీకు ఎల్లుండి మధ్యాహ్నం దాకా టైం ఇస్తున్నాను. ఈ తిట్లా చేసుకుంటే సరే సరే, లేదా నీ కొడుకు నా చేతుల్లో ఇక్కడే ఇతిడ్రా అయిపోతాడు. ఇతిడ్రా చేసుకోరు. ఏంటి ఇతిడ్రా చేసుకోడా? చేసుకోరు అని చెప్పాడా? నేనే చేసుకోతున్నాను. మరి ఆయన? నా మాటే ఆయన మాట. అంటే నీ మొగుడు శ్రీరామచంద్రుల్లా సముద్రాలన్నీ దాటి లంకకొచ్చి ఈ దశకంఠుణ్ణి చంపి నీ కొడుకుని రక్షిస్తాడనుకుంటున్నావా అమ్మ తల్లి? యముడి వెంటబడి యమలోకానికి వెళ్లి మొగుడి ప్రాణాలు తెచ్చుకున్న సావిత్రిలా, నా లోకానికి నువ్వే వచ్చి నీ బిడ్డని కాపాడుకుంటావా తల్లి మాత? నువ్వు రాక ఇతడ్రా చెయ్యక బిడ. పెద్దవాళ్ళ కక్షలతో పసివాణ్ణి ఎందుకు బలి చేయాలనుకుంటున్నావు? నీకు కావాలంటే నన్ను చంపు. త్యాగమా? అవును. తీర్చుతాను. రాజకీయం అంటే త్యాగం కాదు. ఎప్పుడో సంపాదించడం సేతగాని పిచ్చోళ్ళు చెప్పిన మాట అది. చూడు, త్యాగాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే ఏమవుతుందో తెలుసా? నెత్తి మీద ఉన్న జుట్టు కాలిపోతే కాలికున్న చెప్పులు ఊడిపోతాయి. చూడాడు తల్లి, కొత్తగా పెళ్ళైనోడికి పొద్దు తెలియదు, కొత్తగా రాజకీయాల్లో చేరినోడికి బతుకు తెరుగు తెలియదు. ఇది నీ మొగుడుతో చెప్పు. కావచ్చు, కానీ ఆయన బ్రతుకైనా చావైనా జనంతోటే. జనం అంటే ఎవుళ్ళు? కాకులు. గుప్పి నూకులు ఇటు ఇసిరితే అటు కావు కావుమంటూ పోతాయే కాకులు. ఇళ్ళు అంతే. ఎలక్ట్రిక్ తీగ మీద మిరక్కాయ బజ్జీ కడితే ఆ మిరక్కాయ బజ్జీ కోసం తీగ ఎక్కి తస్తాయే కాకులు. ఈ జనం కూడా అంతే. ఆ మాట నీలాంటి వాడికే పరిమితం. జనం కాకులు కారని వాళ్ళల్లో చైతన్యం రగులుకుంటే వాళ్లే మేకులై నీలాంటి వాళ్ళకు సిలువ వేస్తారని తెలుసుకో. అది నువ్వు తెలుసుకునేలోగా నీ బిడ్డ ఉండడని నువ్వు తెలుసుకో. ఏ, ఆ గడ్డం నెల తీసుకురండిరా. అమ్మ తల్లి, నీ త్యాగం ఎన్ని రకాలుగా ఎదికేకలు పెడుతుందో ఒకసారి చూడు. నీ అమ్మ తీసుకో. Thank you.
ఇక్కడికి వెళ్ళిపోండి. నా బిడ్డకరా మాట్లాడవే, నా బిడ్డకరా. నా బిడ్డను పొట్టున పెట్టుకున్నావు, నా బిడ్డ నీకేం అన్యాయం చేశాడు? ఆడవాళ్ల కన్నీటితో పసిబిడ్డల నెత్తిడితో పాదాభిషేకం చేసుకుని ఉక్కు పాదాలతో గద్దెనెక్కాలనుకుని నిన్ను బతికనివ్వకూడదు. రే నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నా బాస నీ మూగుడికే అర్థం కాలేదు, నీకేం అర్థమవుతుంది? నిన్ను పోనివ్వను, నిన్ను పోనివ్వను. తలుపు తెరవండి, తెరవండి. పోనీ, నిన్ను పోనివ్వను, నిన్ను పోనివ్వను. తలుపు తెరవండి. అక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు. పిట్టుల్ని కలిచినట్టు కలిచి పారేయండి, ఏ ఇద్దరు కనిపించినా కలిచి పారేయండి. అక్కర్లేదని చెప్తున్నాను కదా, ఆ తర్వాత నేను చూసుకుంటాను. నా బాస మీకు అర్థమైపోయింది అనుకుంటాను. నువ్వు నాకేమి చెప్పద్దు, నేను చెప్పింది ఇను, ఎన్నది ఎన్నట్టుగా చేసేయి. మా బావికి ముహూర్తం దగ్గరడిపోయింది, రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాడు. దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయి. ఇంటికాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోలీసులు ఉండాలి, వాళ్ళ చేతిలో తుపాకులు ఉండాలి, అనుమానం వచ్చిన వాళ్ళ కాల్చి పారేయాలి. ఏటి అర్థమైందా? అసలు మా బావి భాషలో చెప్పాలి అంటే నా బాస్ నీకు అర్థం. Thank you.
ఎదుక పట్టుకోండి, కారు కారు వెతకండి, కనిపిస్తే ఖర్చు పడేయండి. ఎస్ సార్. వెతకండి, కారు కారు వెతకండి, మూల మూల వెతకండి, వాడిక్కడే ఎక్కడ ఉంటాడు. బాయ్యా, ఆ నెతుకుడు కార్యక్రమం పెట్టుకుంటే అవతల ప్లేట్ ఎగిరిపోద్ది. పదా రండి సార్. ముందు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగాలి. మరెలా? అసెంబ్లీలో తొలి సంతాప తీర్మానం ఈంది. పదండి. ఏంటి బాయ్యా, వాడు జాడేమైనా తెలిసిందా? లేదు సార్, నేనుండగా వాడి ప్రాంతాలకు రాలేదు. విమానం ఎంత లేటు? గంట బాయ్యా. వాడిని పరిసర ప్రాంతానికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నావుగా పదవయ్యా. కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య, కృష్ణ చైతన్య.
మిస్టర్ కృష్ణ చైతన్య, ఈ మర్డర్ మీరే చేశారని అంగీకరిస్తున్నారా? Yes, Your Honor. అవినీతిని తుడిచిపెట్టి నీతిని ఆర్డర్లో పెట్టడానికి, స్వార్థాన్ని కడిగి నిస్వార్థాన్ని ఆర్డర్లో పెట్టడానికి, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం నిలబడి ప్రజల అవసరాలను తీర్చే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆర్డర్లో పెట్టడానికే ఈ మద్దతు చేశాను. మీరు చంపింది ఓ ప్రజాప్రతినిధి. యువర్ ఆనర్, సంతలో పశువులను కొన్నట్టు ఓ 100 ఎమ్మెల్యేలను కొని నాకు మెజార్టీ ఉంది, నేను ప్రభుత్వ అధినేతను, 6.5 కోట్ల ప్రజలను నేను ఏల్తాను అని అనేవారు నిజమైన ప్రజాప్రతినిధులు కారని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కష్ట సుఖాలను గుర్తించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రతిఘటించి నిజమైన ప్రజా శ్రేయస్సును కోరే ఏ పౌరుడైనా ప్రజా ప్రతినిధి అని తెలియజెప్పడానికే ఈ ప్రయత్నం చేశాను. శ్రీకంఠరావును చంపాల్సిన అవసరం మీకేమొచ్చింది? బకాసురుడు ఆనాడు రోజుకు ఒక్కడిని తింటే ఈ బకాసురుడు ఒక్క రోజులో 6.5 కోట్ల ప్రజానీకాన్ని తినేయగలడు. అందుకే 6.5 కోట్ల ప్రజానీకానికి రాక్షస విముక్తి ప్రసాదించారు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. కానీ మీరు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్న గురజాడ నినాదానికి సొంత లాభం కొంత మానుకో, తల్లి భూమికి తోడుపడబోయి అన్న కొత్త నినాదాన్ని జోడించి ఈ సాహసం చేశాను. ఇది నా తల్లి దేశం కోసం, ఆ తల్లి కన్నా 6.5 కోట్ల ప్రజల కోసం. జై హింద్. అభియోగాలన్నీ విన్న తర్వాత సెక్షన్ 302 కృష్ణ చైతన్య.